Very good morning. Welcome to AP24x7 morning debate. Ivala debate lo Janasena Rasa Samanvayakartala forum convener committee forum committee Samanvayakartala committee convener ga tajaga neemitulaina CS Padasadi garu, congratulations andi. Thank you. Right, alage MA Gafur garu CPM senior nayakulu, Chandu Samsara garu Telugu Desam Party senior nayakulu Amravati studio lo unnaru, ika Lakshman garu Rajakeeya Visleshakulu Hyderabad nunchi, Narayan Murthy garu YSR Congress Party nayakulu Hyderabad nunchi live lo unnaru, ika Dronan Raj Srinivas garu Congress Party senior nayakulu, maji Shasana Sabhyulu Visakhapatnam nunchi, Raghuram garu Puligella Raghuram garu భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యవహారాల సమన్వయకర్త ఢిల్లీ నుంచి లైవ్లో ఉన్నారు. ముందుగా రఘురామ్ గారు గుడ్ మార్నింగ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తోంది, ప్రత్యేక హోదాని డిమాండ్ చేస్తూ. గతంలో కాకుండా ఈసారి కొంచెం ఫోకస్ మార్చింది. గతంలో ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడి ఎక్కువగా టీడీపీ మీదనే ప్రధానంగా ఉండేది. A1గా టీడీపీని, A2గా బీజేపీని చూసేది. ఎందుకో ఈ మూడు రోజుల స్టేట్మెంట్లు కానీ, మూడు రోజుల విమర్శలు కానీ చూస్తుంటే ఆ డిగ్రీ మారింది కొంచెం. ఇప్పుడు బీజేపీని A1గా, టీడీపీని A2గా, ఎవరిని వదలడం లేదు ఇద్దరిలో. కాకపోతే అంటే ప్రయారిటీ మారింది, మారి బీజేపీయే ప్రధానమైన శత్రువుగా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిందంటూ ప్రజల్లోకి వెళ్ళింది. చాలా గట్టిగానే ఇవాళ బంద్ కూడా చాలా విజయవంతంగా సాగుతోంది. ఎక్కడ రోడ్డుకి ఒక్క బస్సు కూడా రోడ్డు మీదకి వచ్చిన దాఖలా ఇప్పటి వరకు లేదు. ప్రస్తుతానికి విజయవంతమైంది బంద్. సో ఈ బంద్ ఏమైనా మీ కళ్ళు తెరిపించే అవకాశం ఉందా సార్? ఒకటి, బంద్కు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం. ఇప్పుడు ప్రజల కోసం అని చెప్పి మీరు ఏదైతే బంద్ వీళ్ళు చేస్తున్నారో, ఇవాళ ప్రజల్ని ఇబ్బంది పట్టే బంద్ ఇది. ప్రజల్ని ఎక్కడికక్కడ పాపం సామాన్యమైనటువంటి మానవ ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టి చేసేటటువంటి బంద్ ఇది. తర్వాత తెలుగుదేశము ఇప్పుడు వాళ్ళ బంద్ చాలా సంపూర్ణంగా జరుగుతోంది అనే వ్యాఖ్య ఏదైతే ఉందో దానిలోనే మొత్తం మర్మం అంతా ఉందండి. ఇప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశము మామూలుగా అయితే బస్సులు తిప్పాలా. ఈ కాజ్ ఎలాంటిదంటే యూటర్న్ తీసుకుంది కాబట్టి తెలుగుదేశము ప్యాకేజీ మన హోదా ఎవడ అడిగాడండి? హోదా అడిగితే ఇది జగన్మోహన్ రెడ్డిని ఎయిర్పోర్ట్, విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో బంధించేసి మనం చూసాము. సో చేత ఎంత యూటర్న్ తీసుకున్నారో ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం నాయకులు మనం చూసాం. వాళ్ళకి ఎలాంటి రిలవెన్స్ లేదు. కాస్తో కోస్తో ఇప్పుడు రాదని తెలుసినా కానీ ప్రత్యేక హోదా ఆల్రెడీ బీజేపీ ఇచ్చింది. 90 ఏదైతే ప్రత్యేక హోదాకి సరిసమానమైనటువంటిది మేము ఇచ్చామో దాన్ని వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి హోదా రాజకీయాలు చేస్తున్నారు. చేయనివ్వండి. ఎవరు రాజకీయం? వాళ్ళది బంధు రాజకీయం, ఒకళ్ళది దీక్షల రాజకీయం, ఒకళ్ళది పాదయాత్ర రాజకీయం, ఒకళ్ళది ఒక రకరకాల 2019 టార్గెట్గా ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి రాజకీయ పార్టీ కూడా ఏదో రకంగా కాంగ్రెస్ సంతకాలం చేయి కొన్ని రోజులు తిరిగింది. సో ఈ విధంగా వీళ్ళు లబ్ధి ఏ విధంగా పొందాలి, అల్టిమేట్లీ రాజకీయ లబ్ధి ఏ విధంగా పొందాలి అనే తప్పించి రాష్ట్ర అభివృద్ధి కోరుకునేటటువంటి తత్వం ఎవరిలోనూ కనపట్టలా. నిజంగా వీళ్ళందరికీ రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటే అందరూ ఒక ప్లాట్ఫామ్ మీకు వచ్చి పనిచేయాలి. ఎవరు ప్లాట్ఫామ్ వాళ్ళది, ఎవరు రాజకీయ వీళ్ళంతా ఒక ప్లాట్ఫామ్ వాళ్ళది, అది అందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మొత్తం ఏకమై మీకు జై కొట్టాలి. రాష్ట్ర అభివృద్ధి మేము కాంక్షకులు అండి, అభివృద్ధి కారకులము, అభివృద్ధి కాంక్షించే వాళ్ళము. గత అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో ఏ విధంగా అభివృద్ధి చేసి చూపించామో, ఇప్పుడు ఏ విధంగా అభివృద్ధి చేసి చూపిస్తున్నామో అంద చూడండి. ప్రతి ఇంటికి కరెంటు, ప్రతి గ్రామానికి కరెంటు, సీసీ రోడ్డు, ప్రతి అందరికి ఇళ్ళు, శాంక్షన్, బ్యాంక్ అకౌంట్, సమగ్ర అభివృద్ధి వద్దా? సమగ్ర అభివృద్ధి వద్దా? కేవలం రాజకీయం కావాలా? రాజకీయం కావాలా, అభివృద్ధి కావాలా? సమగ్ర అభివృద్ధి వైపు ఉంటాం, వాళ్ళు రాజకీయమే ఉండదు చెప్పండి. సమగ్ర అభివృద్ధి కావాలి వద్దని ఎవరు అనడం లేదు, మీరు స్కీములు పెట్టలేదని ఎవరు అనడం లేదు. వాటిని చేసేది ఏంటండి? వాళ్ళ జనాన్ని ఇబ్బంది పెట్టి బస్సులో తిరగకుండా, రైళ్లు తిరగనివ్వకుండా ప్రజల కోసం చేస్తారండి వీళ్ళు. రఘురామ్ గారు 15 లక్షల రూపాయల కోసం ఎదురు చూస్తున్నారు, బ్యాంక్ అకౌంట్లు తెలుసుకున్నారు, 15 లక్షల సంగతి చెప్పండి. ఎలక్షన్ల ముందిస్తారు, నీనాటు వరి ఎలక్షన్ల ముందిస్తారు సరే. అది ఎవరు చెప్పలా ఇస్తామని దుష్ప్రచారం. ఇప్పుడు ఒకటి రఘురామ్, నేను ఒక 2 రోజుల నుంచి మాత్రమే, నేను 2 రోజుల నుంచి ఒక ఫ్యాక్ట్ ఒకటి చెప్తున్నా. ఈ యూటర్న్ అనేది ఫస్ట్ మీకు వర్తిస్తుంది.
యూటర్న్ అనేది ఫస్ట్ మీకు వర్తిస్తుంది. ఇది ఈ రాష్ట్రంలో పొలిటికల్ పార్టీస్ కానీ అనలిస్టులు కానీ ఎవరు కూడా గమనించడంలా. అది ఎందుకో నాకు యూటర్న్ అని అది ఒకవైపు తోసేసే ప్రయత్నం చేస్తాను కానీ ఫస్ట్ యూటర్న్ ఎవరైనా ఉన్నారంటే మీరు. ఒకటి కాదు రెండు కాదు ఇలాంటి వందలు ఉన్నాయి. యూటర్న్లన్నీ మీరు తీసుకుని ప్రణాళికా సంఘాన్ని తీసేసి నీతి ఆయోగ్ పెట్టి ఒక యూటర్న్, నీతి ఆయోగ్తో ప్రత్యేక హోదాలు పనికిరావని చెప్పించింది చెప్పించి మరీ రెండో యూటర్న్ తీసుకున్నది మీరు. 15 లక్షల కుటుంబానికి ఇస్తామని చెప్పి ఇప్పుడేమో ఇవ్వకుండా యూటర్న్ తీసుకున్నది మీరు. యూటర్న్లన్నీ మీరు పెట్టుకుని అవతల వాడిని యూటర్న్ అనే రైట్ మీకు ఎక్కడదండి సార్? సంస్కరణలో భాగంగా దేశవ్యాప్తంగా 1600 సంస్కరణలు జరిగినాయండి. 4 సంవత్సరాల్లోనూ బూజు పట్టినటువంటి సంస్కరిస్తున్నాడు నరేంద్ర మోడీ. సంస్కరణ అండి ఇవన్నీ, సంస్కరణ ద్వారా దేశాన్ని ఇంకా ముందుకు తీసుకున్న సంస్కరణ చెప్పి పొద్దున్న ఒకటి మీరు తీసుకున్న సంస్కరణలను కాదండి విశ్వసించలేకపోతే మాయ మాటలు నమ్మో ఓకే అంటే అది యూటర్న్ కిందకి వెళ్తుంది. మీరు చేసేది మాత్రం సంస్కరణలు, దేశ సంక్షేమం, జాతి సంక్షేమం ఇవన్నీ కదా. వీళ్ళంతా పొద్దునో మాట, మధ్యాహ్నమో మాట, రాత్రి మాట, గడికో మాట, పూటకో మాట, ఇదంతా చేసేది ఈ ప్రభుత్వము, తెలుగుదేశము. అయితే నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక మాట సూటిగా స్ట్రైట్ గా అడుగుతున్నాను రఘురామ్, నేను ఒక మాట స్ట్రైట్ గా అడుగుతున్నాను. చెప్పండి. మీరు యూటర్న్లు అంటున్నారు కదా, మీరు ప్రత్యేక ప్యాకేజీని ప్రపోజ్ చేసి దాని ఒక డిజైన్ చేసి ప్రకటించిన తర్వాత చంద్రబాబు నాయుడు ఓకే అన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకున్నాడు అనేది కదా ఇప్పుడు మీ అందరి ఆరోపణ. అలాగే మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏతో విభేదించి బీజేపీతో భేదాలు వచ్చి మళ్ళీ మాకు హోదా కావాలని అడుగుతున్నాడు కాబట్టి ఇది మళ్ళీ రెండో యూటర్న్, ఇది కదా యూటర్న్ బాబు అని పేరు పెట్టారు. ఒకటే ప్రశ్న, ఒకవేళ ఆ రోజు చంద్రబాబు నాయుడు మాకు హోదా వద్దు అని ఉంటే, సారీ ప్యాకేజ్ వద్దు అని ఉంటే, మీరు ప్రకటించిన ప్యాకేజ్ నాకు వద్దు అని ఉంటే హోదా ఇచ్చి ఉండేవాళ్ళ? స్ట్రైట్ క్వశ్చన్. ఎప్పుడు హోదాకి ఇప్పుడు హోదా ఎవరు ఇవ్వట్లేదండి, హోదాని వద్దని చెప్పాలా? మేమేమి అడిగిందే మేము ఆ రోజు గంటలు కట్టుకుని నా క్వశ్చన్ స్ట్రైట్ గా ఉంది. నా ప్రశ్న సూటి గా ఉంది. నేనేమి ఇక్కడ ఎలాంటి గందరగోళము రఘు, నా ప్రశ్నలో ఎలాంటి గందరగోళము యాంబిగ్యూటీ ఏమీ లేకుండా స్ట్రైట్ గా అడిగాను నేను. మీరు ప్యాకేజీ ప్రకటించే నాటికే అధికారంలోకి వచ్చిన 6 నెలలకే నీతి ఆయోగ్ తీసుకొచ్చారు, నీతి ఆయోగ్తో చెప్పించారు ప్రత్యేక హోదా అనేది ఏ రాష్ట్రానికి ఉండకూడదు, సాధారణ హోదా, జనరల్ స్పెషల్ కేటగిరీ ఏమి ఉండకూడదు అని చెప్పించారు. దాని ఆధారంగా ప్యాకేజ్ ఒకదాన్ని డిజైన్ చేశారు, డిజైన్ చేసి దాన్ని ఈయనతో ఓకే అనిపించుకున్నారు మీరు. అప్పటికే మీ నాయకులు మీరు చాలా అంటే వాళ్ళు ఇక ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అనే ఒక కొత్త పల్లవి అందుకున్నమాట వాస్తవమే. నేను అదే అంటున్నా, చంద్రబాబు నాయుడు ఆ రోజు నాకు ప్యాకేజ్ వద్దు హోదానే కావాలి అంటే మీరు ఇచ్చి ఉండేవాళ్ళ? స్ట్రైట్ సార్, ఎస్ ఆర్ నో ఆన్సర్ సార్. ఇప్పుడు ఒకటి మీరే చెప్పారు, ప్రత్యేక హోదా ఇక వేరే కొత్త రాష్ట్రాలకు ఇవ్వడం కుదరదు. దీని యొక్క నీతి ఆయోగ్ కానీ 14 ఆర్థిక సంఘం కానీ సిఫార్సు చేసిన విషయాలు మీరే చెప్తున్నారు ఇవ్వ నేను. సో ఇవాళ ముఖ్యమంత్రి గారు మనకన్నా విజ్ఞులు, ఆయన చెప్పారు నేను అందరికన్నా విజ్ఞుణ్ణి. సరే, ఆయన విద్యత లేదని అనుకుందాం సార్, 50 ఏళ్ళు రాజకీయాల్లో ఆయన విద్యత లేదని అనుకుందాం. కాబట్టి ఆయన మీ ట్రాప్ లో పడ్డాడని అనుకుందాం, మీ మాటలు నమ్మాడని అనుకుందాం, మీ మాటలు నమ్మి ఆయన ఓకే అన్నాడని అనుకుందాం. నేను కాదనడం లేదు, ఆయనకు విజ్ఞత లేదు, ఆయన అవి అనుభవం ఉన్న విజ్ఞత లేని నాయకుడు అనుకుందాం మీ ఆరోపణల ప్రకారం. నేను మళ్ళీ అడుగుతున్నా, ప్యాకేజ్ వద్దని ఉంటే హోదా ఇచ్చేవాళ్ళ సార్? ఇప్పుడు హోదా అనేది ఒక కేవలము పదం మాత్రమే, ఆ పదాన్ని తీసేసి అది మీరే చెప్పి చంద్రబాబు నాయుడు యూటర్న్ అని ఎలా అంటారండి? చంద్రబాబు నాయుడు యూటర్న్ అనే రైట్ మీకు ఎక్కడది? ఆ పదం ఒకటి యూటర్న్ అనే పదం వాడొద్దు ఇంకా. మీరు పదం యూటర్న్ అనే పదం మీరు వాడొద్దు ఇంకా సార్. ఆయన యూటర్న్ తీసుకున్నది మీరు, యూటర్న్ తీసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తాన్ని యూటర్న్ లో తిప్పింది మీరు. ఒప్పుకొని సార్ మేము హోదా వెనక్కి వెళ్ళిపోలా, హోదా వెనకాలి హోదా పదాలతో మాట్లాడవండి. శ్రీనివాస్ గారు, ద్రోణరాజు శ్రీనివాస్ గారు,
ఇదైతే కరెక్టే కదా? ఒకవేళ చంద్రబాబు నాయుడు హోదా వద్దని ఉంటే, సారీ ప్యాకేజ్ వద్దని ఉంటే వీళ్ళు హోదా ఇచ్చేవాళ్ళ? ఇవాళ ముఖ్యమంత్రి గారు వెనక్కి వెళ్ళిపోయినారు. వీళ్ళు హోదా ఇచ్చేవాళ్ళ ద్రోణరాజు గారు వెనక్కి వెళ్ళిపోయారు. మేము హోదా అనే పదాన్ని మాత్రమే ఇవ్వలేదు, కానీ హోదాని చెప్పండి. ఏది ఆగింది? ఏది ఆగింది? చెప్పండి. ద్రోణరాజు గారు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ప్రత్యేక హోదాని వీళ్ళు అధికారంలోకి వచ్చిన 6 నెలలకే దాని మాట మార్చేసి ఇది కాదు, ఇది అవ్వదు, ఇది అయ్యే పని కాదని చెప్పేశారు. నీతి ఆయోగ్తో చెప్పించారు. చెప్పి తర్వాత ప్యాకేజ్ డిజైన్ చేశారు. ఆ ప్యాకేజీ ఓకే అన్నాడు కాబట్టి చంద్రబాబు యూటర్న్ అనేది ఆరోపణ, అంతే కదా? అంతవరకు ఓకే. ఒకవేళ ప్యాకేజీ వద్దు నాకు హోదాయే కావాలని ఉంటే వీళ్ళు హోదా ఇచ్చి ఉండేవాళ్ళ ద్రోణరాజు గారు? మాకు మాకు యూటర్ను వైటర్ను పక్కన పెట్టండి సార్, కానీ భారతీయ జనతా పార్టీ కేటగిరికల్గా సేస్ ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు, ఇవ్వము. ఈ రకమైనటువంటి భావం నిన్న పార్లమెంట్లో చెప్పారు, మొన్న చెప్పారు, అంతకు ముందు చెప్పారు. అధికారంలో నేను ఒకటే చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు ఒక్క మాట చెప్పారు ఆయన స్పష్టంగా, ప్రత్యేక మాకు మమ్మల్ని ఆశీర్వదించి అధికారంలోకి తీసుకొస్తే తప్పకుండా దేశంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, కానీ వాటన్నిటికన్నా ప్రధానమైనటువంటి సమస్య ఆంధ్ర రాష్ట్ర విభజనలో ఇచ్చినటువంటి వాగ్దానం ప్రత్యేక హోదా ఏదైతే ఉందో, దీదన్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారి అష్యూరెన్స్ ఏదైతే ఉందో, ఆ రోజు ప్రతిపక్షాలు కూడా ఆ రోజు దాని మీద డిమాండ్ చేయడం, దాన్ని తప్పకుండా మేము మొట్టమొదటి సంతకం మేము చేస్తాము అని చెప్పినటువంటి సంఘటన కూడా ఇవాళ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే ఒక రాజకీయ అస్థిరత, ఒక ఆర్థిక అస్థిరత సృష్టించి ఈ రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసేటటువంటి విధంగా ఏమండి నేను అడుగుతున్నా, పార్లమెంట్లో మాట్లాడినటువంటి విధానం అదే, ప్రధానమంత్రి గారి స్థాయిలో ఆయన విమర్శించేటటువంటి వయసు అర్హత నాకు లేదు, కానీ బాబు నువ్వు కానీ ఎన్డీఏ నుంచి బయటకు పోతే ఇవాళ వైఎస్ఆర్సీపీ పెట్టినటువంటి వ్యూహంలో నువ్వు ఇరుక్కుంటున్నావు, నువ్వు తేరుకోలేవని ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాడు మాట్లాడితే హౌ హీ నోస్ ది స్ట్రాటజీ ఆఫ్ ది వైఎస్ఆర్సీపీ? దిస్ ఈజ్ ది లాట్ ఆఫ్ క్వశ్చన్స్. ఇందులో చాలా ప్రశ్నలు ఉన్నాయి. అంటే దేర్ ఇస్ ఏ భారతీయ జనతా పార్టీ ఇవాళ వైఎస్ఆర్సీపీని బ్లాక్మెయిల్ చేస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారిని అట్లా పెట్టుకుందా? అట్లా పెట్టుకుని వ్యవహారం నడుస్తుందా? ఏ రకమైనటువంటి రాజకీయం ఈ రాష్ట్రంలో చూపించాలన్నటువంటి ప్రయత్నం చేస్తుంది? చాలా కాలం తర్వాత మళ్ళీ వాజ్పేయి గారి తర్వాత 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ మీకు అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఎవరి మీద? నరేంద్ర మోడీ గారి మీద. తప్పకుండా మనకి అప్పుడు చట్టం గురించి ప్రజలకు అవగాహన లేదు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే విభజన చేసేసింది సోనియా గాంధీ గారు అన్నటువంటి మాట తప్పించి, కానీ ఆయన మాటలు నమ్మారు. చట్టం ఎప్పుడు గుర్తుకొచ్చింది? ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు చేతులు ఎత్తేసి 14వ ఆర్థిక సంఘంలో ఏ రాష్ట్రానికి లేదని చెప్పేశారో, లేదు ఇతర వెనుకబడి జిల్లాలకి లేదు, దుగ్గిరాజపట్నం లేదు, వైజాగ్ రైల్వే జోన్ లేదు, ఇట్లాంటి అంశాలన్నీ ఎప్పుడైతే బయటకు వచ్చాయో అప్పుడు ఒక అపద్రతాభావం ఈ రాష్ట్ర ప్రజల్లో ఏర్పడింది. ఇంకా అక్కడి నుంచి ఎవరి పార్టీ వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారో అది ప్రజాస్వామ్యంలో దాన్ని వెల్కమ్ చేయవలసిందే. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారిని, ఇవాళ రఘురామ్ గారు కూడా, ఆయన కూడా విజ్ఞుడు, ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో ప్రజలు ఏమనుకుంటున్నారు మీరు ఒక్కసారి వెళ్ళి గమనించండి. ప్రజల దగ్గరికి వెళ్ళి ఫర్గట్ అబౌట్ చంద్రబాబు నాయుడు ఆర్ జగన్మోహన్ రెడ్డి ఆర్ రఘువీర రెడ్డి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుల్ని, కమ్యూనిస్టులు, జనసేన కానీ వీళ్ళందరినీ పక్కన పెట్టండి. ప్రజలు ఏమనుకుంటున్నారన్నటువంటి వినికిడి మీ చెవిలో వస్తుందా? మీరు ఇక్కడ మాట్లాడుతున్నది రాజకీయం చేస్తున్నారు 2019 ఎన్నికల్లో, అది తప్పంటాను నేను. ఒక జాతీయ పార్టీకి ఉండేటటువంటి లక్షణం కాదు. నిజంగా కాంగ్రెస్ ఇక్కడ రాష్ట్రంలో బతకాలన్నా, తెలంగాణలో బతకాలన్నా రాజకీయ దురుద్దేశంతో ఉంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ విభజన అన్నటువంటి అంశానికి వెళ్ళేదే కాదు, కానీ రాజకీయ ఆకాంక్షలకు ముందుకు వెళ్ళలేదు. అన్ని పార్టీలు ముందుకు వచ్చాయి, రాష్ట్రాన్ని విభజించమంటున్నారు. చిరకాలంగా జరుగుతున్నటువంటి ఉద్యమ నేపథ్యంలో చేయాలన్నటువంటి దృక్పథంతో చేసింది. కానీ ఇవాళ మీరు ఎవరు మోసం చేస్తున్నారు? మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే తప్పులేదు. ప్రజలను దగా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడిని దగా చేయండి, వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డిని దగా చేయండి, కాంగ్రెస్ పార్టీని దగా చేయండి, పర్వాలేదు. కానీ మీరు ఎవరిని చీప్ చేస్తున్నారు? రాష్ట్ర ప్రజానికోతున్నారు. నారాయణ మూర్తి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ తలపెట్టిన బంద్ ప్రస్తుతానికి విజయవంతంగా జరుగుతోంది, అందులో సందేహం లేదు. అక్కడక్కడ అరెస్టులు అవుతున్నాయి, నాయకులు కొద్దిగా అడావుడి చేసిన దగ్గర సరే అవన్నీ కామన్ అనుకోండి, అదేం పెద్ద ఇష్యూ కాదు. ఏదో బీజేపీ రఘురామ్ గారు తెలుగుదేశం పార్టీ పూర్తిగా స్వేచ్ఛగా వదిలేసింది బంద్ని, వీళ్ళంతా ఒకటే అనే తరహాలో ఆరోపించారు. కానీ అలా ఏం లేదు, తెలుగుదేశం ప్రభుత్వం ఏమీ వదలేదు, అరెస్ట్ కూడా అవుతున్నాయి, మీరు ఆ విజువల్స్లో చూడొచ్చు. కానీ చాలా చోట్ల వ్యాపారులు, స్కూళ్ళు, కళాశాలలు ఇవన్నీ కూడా స్వచ్ఛందంగా మూసివేశారు.
మీ కార్యకర్తలు ఎలాగూ ఎర్లీ మార్నింగ్ రోడ్స్ మీదకి వచ్చి డిపోల దగ్గర బస్టాండ్ల దగ్గర బస్సులు రాకుండా చూస్తున్నారు. బస్సు తిరగకపోతే బంద్ జరిగినట్టే ఇంకా అది మనకి అలవాటైన ప్రక్రియ ఏంటంటే బస్సు ఆగితే బంద్ జరిగినట్టే. సో ఓవరాల్గా మిగతా విషయాల్లోకి మళ్ళీ వెళదాం మనం, ఈ సెకండ్ టాపిక్లో మిగతా విషయాల్లోకి వెళదాం. ఈ బంద్ వల్ల హోదా దిశగా ఎంతవరకు ఈ రాష్ట్రం ముందుకెళ్ళింది, ఎంతవరకు బీజేపీ కొంతైనా ఆలోచన మార్చుకుంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మీ ఆశ ఏంటి మూర్తి గారు? తప్పనిసరిగా బీజేపీ ఆలోచన మారాల్సిన అవసరం ఉంది. ఈ బంధు ప్రజలు స్వచ్ఛందంగా రాకపోతే ఇంత దిగ్విజయంగా కొనసాగదు. అన్ని ప్రాంతాల్లోనూ కూడా రాష్ట్రం నలుమూలల 13 జిల్లాల్లోనూ అన్ని మండల లెవెల్లో నుంచి కూడా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంఘాలు ప్రజా సంఘాలు స్వచ్ఛందంగా వచ్చి ఈ బంధును వాళ్ళకు వాళ్ళుగానే ఈ షాపులు మూసేయడం కానివ్వండి, ఈ మార్కెట్లు మూసేయడం కానివ్వండి, ఈ బస్సులు తిరగకపోవడం కానివ్వండి, ప్రజల యొక్క అంకితభావం, ప్రజల్లో ఉన్న నిజమైన ఆ పోరాట పటిమ, ప్రజలు దీన్ని ఎంత సీరియస్గా తీసుకుంటున్నారు అనేది ఈ బంద్ ద్వారా కనిపిస్తూ ఉంది. ఇవాళ అన్ని పార్టీలకి కూడా మనం చెప్పడం జరిగింది ఈ బంద్ని దిగ్విజయం చేయమని చెప్పేసి. అయితే దీంట్లో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఈ బంద్ను జరగకుండా చూడండి, బంద్ను ఆపండి, బంద్ను వ్యతిరేకించండి అని చెప్పేసి నిన్న కళా వెంకటరావు గారు కానివ్వండి, ఈ మిగతా మినిస్టర్స్ కూడా మాట్లాడడం జరిగింది. అంటే వీళ్ళకి ఏదైతే ప్రత్యేక తరగతి హోదా ఉందో, ఆంధ్రప్రదేశ్ రావాల్సింది పెండింగ్ ఉన్న ప్రత్యేక తరగతి హోదా రాకుండా అడ్డుపడే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నట్టుగా ప్రజలు భావించాల్సిన అవసరం లేదా అని నేను అడుగుతా ఉన్నాను. తర్వాత వీళ్ళు మరి మీ ఇదే వేదికగా మీరు ఈ ప్రజలు ఓట్లేస్తే నెగ్గిన ఎంపీలు ఆ చెలోక్తులు ఆ దృశ్యకావ్యాన్ని కూడా మీరు మీ టీవీలో ఆ రోజు ఢిల్లీలో జరిగిన మరుసటి రోజు మీరు చూపించడం జరిగింది. ప్రజలంతా చూశారు ఆ దృశ్యకావ్యాన్ని. హోదా లేదు గోదా లేదని ఒకరు, ఉక్కు లేదు తుక్కు లేదని మరొకరు, అదే ఉక్కు లేదు తుక్కు లేదన్న ఎంపీ గారు మళ్ళీ మరొక ఈ అవిశ్వాస తీర్మానం పెట్టే ముందు రోజు నేను దీంట్లో పార్టిసిపేట్ చేయను అని చెప్పేసి మరొకసారి బహాగతంగా చెప్పడం జరిగింది, బాహాటంగా చెప్పడం జరిగింది. చెప్పి ఒక జీవో ఇష్యూ అయిన వెంటనే మళ్ళీ ఆయన ఢిల్లీకి టికెట్ తీసుకొని దాంట్లో పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. అంటే ఈ ప్రజాప్రతినిధులు ఈ పార్లమెంటరీ వ్యవస్థలో పార్లమెంటరీ సభ్యులుగా ఎన్నికైన మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఎంత సీరియస్గా వీళ్ళు ఈ ప్రత్యేక తరగతి హోదా గురించి పోరాడుతున్నారో మనకు అర్థమవుతుంది. ప్రజలు ఇవన్నీ కూడా నిశితంగా పరిశీలిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో ఎట్లా వీగిపోయింది, ఏ పార్టీ నుంచి కూడా వీళ్ళకి మాకు సపోర్ట్ ఇచ్చారు అని చెప్పేసి పార్లమెంట్లో చెప్పుకున్న ఈ పార్టీల్లో ఒక్కళ్ళు కూడా ఈ ప్రత్యేక తరగతి హోదా గురించి కానివ్వండి, ఈ డిస్కషన్ గురించి కానివ్వండి మాట్లాడిన సందర్భాలు కూడా కనపడలేదు. అంటే వీళ్ళు ఒక యాక్షన్ చేయడానికే ఇందులో మరి నో కాన్ఫిడెన్స్ మోషన్ పార్లమెంట్లో జరిగింది. నారాయణమూర్తి గారు అదే రాత్రి 12 గంటలకి ప్రెస్ పెట్టి ముఖ్యమంత్రి గారు నారాయణమూర్తి గారు చెప్పండి, నేను ఇప్పటి వరకు మీరు చెప్తున్నారు కదా పెద్దవారు అబ్జెక్ట్ చేస్తే బాగోదని నేను కంటిన్యూ చేశాను. మనం మాట్లాడుతున్నది బంద్ మీద, మీరు మాట్లాడుతున్నది అవిశ్వాసం మీద, మీరు మాట్లాడుతున్నది ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేశారు, రాహుల్ గాంధీ కన్ను కొట్టాడు ఈ బంద్కి కారణం. మీరు ఆ మాట అంటే బంద్ కారణం ఇంకోటి ఇంకో రకంగా కూడా వస్తుంది. వాళ్ళు అది చేశారు కాబట్టి మేము కూడా వీళ్ళు కూడా ఎగ్నెస్ చేసుకోవాలి బంద్ ఇచ్చారని చెప్పి ఇంకొకళ్ళు అనే ప్రమాదం ఉంది. అది కాదు, ఇక్కడ నా క్వశ్చన్ ఒకటే, రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో అహింసాయుతంగా మనకు రావాల్సిన హక్కులు కానివ్వండి, ప్రజాస్వామ్యయుతంగా ఈ పార్లమెంటరీ వ్యవస్థలో మనకు రావాల్సిన ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో అదే పార్లమెంటరీ వ్యవస్థలో పార్లమెంటు సాక్షిగా గత ప్రధానమంత్రి చేసిన ఏదైతే వాగ్దానాలు ఉన్నాయో దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం బీజేపీ మీద ఉంది. ఇవాళ రఘురామ్ గారు అంటున్నారు మరి రిప్రజెంటేషనే లేదని. అంటే మీరు రిప్రజెంటేషను లేదనే వంకతో మీరు దాటవేయాలనే పరిస్థితి చూస్తున్నారా, లేదంటే మీరు ఏదైతే పార్లమెంట్ సాక్షిగా చేసిన వాగ్దానాలను ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మీ భుజాల మీద ఉన్నా సరే తప్పించుకొని పారిపోతున్నా, ఆ ఏదైతే తప్పించుకునే ఈ తత్వాన్ని మీరు ప్రదర్శిస్తున్నారా అని చెప్పేసి ఇవాళ ప్రజలు అడుగుతూ ఉన్నారు, మేము అడుగుతూ ఉన్నాం. మీరు రిప్రజెంటేషన్ ఎందుకు లేదు అనే దాన్ని మీరు ఏమైనా ప్రశ్నించుకున్నారు ఎవరన్నాయట? లేదు అంటున్నారు. ఎందుకు ఈ 5 ఎంపీలు రిజైన్ చేశారో మీరు ఎప్పుడైనా ఆలోచించుకున్నారా?
ఎంత సీరియస్ ఇష్యూ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉందో మీకు ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? అంటే ప్రజలకి ప్రత్యేక హోదా అడగడం తప్పంటారా ప్రజలు? లేదంటే ప్రజల తరఫున ఈ ఐదుగురు ఎంపీలు పోరాటం చేస్తూ వాళ్ళ పదవులను కూడా తృణప్రాయంగా త్యాగం చేయడం తప్పంటారా? అడగడం తప్పు, దేని తప్పుడుతున్నారు? అడగడంలో అర్థం లేదంటున్నారు, మూర్ఖత్వం అంటున్నారు. ఇంకా ఏపీ ప్రజలు మూర్ఖత్వం తప్ప మేము లేదని చెప్తుంటే అడుగుతారు ఏంటి అంటున్నారు. తప్పని కాదు, అదే ప్రత్యేక హోదా ప్రజల గురించి అడగడం తప్పలేదు, మూర్ఖత్వం అంటారు. పార్లమెంట్ సాక్షిగా చేసిన వాగ్దానాలను సాధించుకోవడానికి పోరాటం చేయడం తప్పంటారు, పోరాటం చేయడం తప్పంటారు. రాజకీయాలు చేసుకున్నారు, ఎన్నికల్లో సీట్లు పొందారు, ప్రజల గానా చేశారా? ఎక్కడ మీరు కదా 13-14 ప్రజలందరినీ ఏడిపించారు, ప్రజలందరినీ భోజనాలు లేకుండా చేశారు. ఏ సాధించారు? ఏమి అబద్ధాలు చెప్పి ప్రజల్ని చెప్పి మోసం చేయలేదా అండి? మీరందరూ మోసం చేయలేదా? తలకాయ లేని మొండాన్ని మిగిల్చింది మీరు కదా నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు 5 సంవత్సరాలు అంటే మీరు 10 సంవత్సరాలని, ఆయన 15 సంవత్సరాలు మూడు ముక్కలు ఆడింది మీరు ముగ్గురు కదా? అది అంగీకరించడానికి మీకు దమ్ము లేదు. అదే ఈ మూడు ముక్కలాడింది మీరు కదా, మూడు ముక్కలాటని ప్రదర్శించింది మీరు కదా, అన్యాయం చేసింది మీరు కదా ఆంధ్రప్రదేశ్ కి? మీరా ప్రజల దోషులు కూడా ఇంకా మీరు వాదిస్తున్నారంటే రాజకీయం చేసుకోండి. కానీ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసి నిట్ట నిలున్నా చీల్చేసి దోషులుగా ఉండి మీరు ఇంకా తర్కవాదాన్ని నిర్మిస్తున్నారంటే సిగ్గుచేటుగా భావిస్తున్నారు ప్రజలు. తప్పలేండి నారాయణమూర్తి గారు, అది రాష్ట్ర విభజనకి ఏదో ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో కాదు. ఈ దేశంలో ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ ఒక్క సిపిఎం మినహాయిస్తే అందరూ బాధ్యులే. రాష్ట్ర విభజనని ఇప్పుడు దాని ప్రస్తావన తీసుకొచ్చి అదేదో పెద్ద తప్పు చేసినట్టు పాపం చేసినట్టు ఎవరు కించపరచుకోవద్దు. దయచేసి రాష్ట్ర విభజన అనేది ఒక చారిత్రక అవసరం జరిగిందంటే అది మాట్లాడుకోండి, అంతే. మాకు సంబంధం లేదు ఆ పాపంలో, మేము భాగస్వాములు కాదు. ఒక మాట మూర్తి గారు, ఆ పాపంలో మేము భాగస్వామ్యం కాదని అదేదో పాపం అయినట్టు దాంట్లో మాకు భాగం లేదన్నట్టు తప్పించుకోవాలనుకుంటే కుదరదు. అది పాపము కాదు, మీరు భాగస్వాములు కూడా. మీరే కాదు అందరూ, ఎవ్రీ వన్, అన్ని పార్టీలు ఎక్సెప్ట్ సిపిఎం. ఆ విషయంలోనే సిపిఎం కూడా తప్పు పడతా పలాయనవాదం అని, అది అవకాశవాదం సిపిఎం ఆ రోజున. మీరు అందరూ, మీరు కూడా ఆర్టికల్ 3 ప్రకారం మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పి మీరు లెటర్ ఇచ్చేసి మీరు వదిలేశారు. ఆర్టికల్ 3 ప్రకారం అంటే విభజించుకోమనే కదా. కాబట్టి ఆ పూర్వాపరాల్లో ఏం వ్యతిరేకించిన మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం వద్దండి. అందరూ చేయమన్నారు, చేయాల్సింది చారిత్రక అవసరం అని చెప్పారు. మీ అందరి మాటలు విని కాంగ్రెస్ పార్టీ మూర్తి గారు ఆ విషయంలో అహంకారంతో అహంకారపూరితంగా విభజించారు. అహంకారం లేదు, చేసినాడు. మీరందరు కలిసి ఏమైనా ఇది చేసి చేయండి, అది ఇచ్చి చేయండి అని అడిగారు. అదే బీజేపీ అడిగింది, జరుగుతూ ఉంటాయి సార్ మూల్యం చెల్లించి. తెలుగుదేశం ఈ బీజేపీ కూడా మూల్యం చెల్లించుకోవడం సిద్ధంగా ఉన్నాయి. ఎంతసేపు అవతల వాడి మీద యుద్ధం చేయడం తప్ప జరిగిన వాస్తవాల్ని ప్రజల మస్తిష్కాల్లో చెరిపేయలేరండి ఎవరు కూడా. వెంకటకృష్ణ గారు తప్పును తప్పుగా అంగీకరించడంలో హుందాతనం ఉంటుంది. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. లక్ష్మణ్ గారు, ఇవాళ జరుగుతున్న ఈ బంద్ ఇది ఫస్ట్ టైం కాదు, ఇక ముందు జరగడం లేదు. ఒక్క ముక్క చెప్పాలి నేను. చెప్పండి శ్రీనివాస్ గారు, చెప్పండి శ్రీనివాస్ గారు, చెప్పండి. ఒకటండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక సీటు కూడా పోయింది, అది అయిపోయిన చరిత్ర, అది పక్కన పెట్టండి. ఇవాళ మమ్మల్ని విమర్శిస్తే వాళ్ళకి వచ్చేది లేదు. కానీ బాధ్యతగా ఆ రోజు వైఎస్ఆర్సీపీ ఎంపీలు, వైఎస్ఆర్సీపీ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టింది, అట్లాగే టీడీపీ పెట్టింది, ఇతర పార్టీలు కూడా పెట్టింది. వీళ్ళు సడన్గా యూటర్న్ తీసుకుని అవిశ్వాస తీర్మానం నుంచి బయటకు వచ్చి ఎంపీల చేత రాజీనామాలు చేయించి మళ్ళా అవిశ్వాస తీర్మానం పెట్టి ఇవాళ చర్చ జరుగుతున్నప్పుడు నిజంగా వాళ్ళు రాజీనామాలు చేయకుండా ఎగనిస్ట్ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసుంటే ఇవాళ హీరోలు అయ్యేవారు ఈ రాష్ట్రంలో.
వాళ్ళ చిత్తశుద్ధిని గౌరవించి నేనే ఆ పార్టీని విమర్శించట్లా. బట్ వాళ్ళు చేసినటువంటిది సూసైడల్ కమిట్మెంట్. ఎందుకంటే వాళ్ళ ఇంటిగ్రిటీని కూడా పీపుల్ ఆఫ్ ది ఆలోచన అవిశ్వాస తీర్మానం పెట్టి కాదు 20 సార్లు పెట్టచ్చు, పక్కన పెట్టండి, అదేమి దట్ ఈస్ నాట్ నథింగ్ రాంగ్. నేనేమంటున్నానంటే అవిశ్వాస తీర్మానం పెట్టారు మీరు, రాజీనామాలు చేసి బయటకు వచ్చేసారు, మరియు ఏంటి ఇండికేషన్స్ మీరు అంటే అండర్ హోమ్ ఇన్స్ట్రక్షన్స్ మీరు రిజిగ్నేషన్ చేశారు, అండర్ హోమ్ ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ మీరు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అనేది అనుమానాలు ప్రజలకు ఉన్నాయి. చాలా మంది కూడా ఉంది. ఆ రోజు పార్లమెంట్లో ఉండి అక్కడ నేను ఒక్క నిమిషం అండి, మీరు ఆ రోజు పార్లమెంట్లో ఉండి ప్రధానమంత్రిని నిలదీసి అవిశ్వాస తీర్మానం చర్చలో ఏమయ్యా నువ్వు ఏం చేస్తావు మా రాష్ట్రానికి, మీరు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు, ఇగో ఈ రకమైనటువంటి భావన జరుగుతుంది, ఖబర్దారు, ఇగో మా ఎంపీలు మాకు అక్కర్లేదని ఆ రోజు ఎగనెస్ట్గా ఓటు వేసి రాజీనామాలు మొహం మీద ఇసురు మీరు వచ్చుంటే ఇవాళ రాష్ట్ర ప్రజలు మీకు నిరాదరణలు పెట్టేవారు. కానీ ఈరోజు మీరు ఏం చేస్తున్నారు, అనుమానాలకు దారిస్తున్నారు. అండర్ ది ఇన్స్ట్రక్షన్స్ బై ది భారతీయ జనతా పార్టీ మీరు చేస్తున్నటువంటి అనుమానాలు మీ గురించి చెప్తున్నాను నేను, మా గురించి కాదు. మేము ఎలాగ దెబ్బతిన్నాం, మేము ఏదో రకంగా తర్వాత ఎప్పుడో ప్రజలు మమ్మల్ని నమ్ముతారు విశ్వసిస్తారు ఆ రకమైనటువంటి భావనలో జరుగుతుంది. జాతీయ పార్టీ దీనికి ఏమి మరణవది ఏమి ఉండదు. కానీ ఒక రీజనల్ పార్టీ మీరు రాజీనామాలు చేయకుండా పదవులను పట్టుకుని ఏలబడుతున్నా తెలుగుదేశం మాట్లాడకుండా రాజకీయాల్లో హత్య ఉండవండి, అన్ని ఆత్మహత్యలే చేసి ఇప్పుడు నేను గొప్ప నేను 6 అడుగులు అంటే అది నేను నమ్ముతానేమో కానీ మీ ఎదుటి వాడిని నమ్మడు. నేను ఒక మాట వినండి, మీరు దయించి మీరు అవిశ్వాస తీర్మానం పెట్టి మీరు భారతీయ జనతా పార్టీ ఎగ్నిస్టులో ఓటు వేసి రాజీనామాలు ఇచ్చి బయటకు వచ్చింటే నిరాజనాలు పెట్టేవారు. మీరు దీన్ని ఏ విధంగా చూడాలి, చూడడం కాదండి, మీరు మిమ్మల్ని నేనే విమర్శించట్లేదు. ఇవాళ ప్రజలు మిమ్మల్ని పార్లమెంట్ కి ఎందుకు పంపించారండి, ప్రజలు పార్లమెంట్ కి ఎందుకు పంపించారు, ది ఎఫెక్ట్స్ బాడీ ఇక్కడ ఇవాళ ఇవాళ ఏ పార్టీ భవిష్యత్తులో అది మీ పేకు చుట్టుకుంటుంది. రైట్ రైట్, భారతీయ జనతా పార్టీ అనేటువంటి ఉరితాడు మీ పార్టీకి కనిపించేది. మా నాయకుడు చాలా నమ్మకం లేదు చేసామండి. 2014లో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేశాడు, మంత్రులు చేశారు, ఎమ్మెల్యేలుగా మేము చేశాము. ప్రజలు మమ్మల్ని నమ్మరా, ప్రజలు ఎవరు నమ్మారు, నమ్మకంగా మిగతా వాళ్ళు నమ్మారు, ఈ రోజు కూడా మిమ్మల్ని నమ్మరు. ఆ చిత్తశుద్ధిని నా మాట వినిపిస్తుందా కాదు అని అనిపిస్తుంది. పిల్ల కాంగ్రెస్ అని కూడా అన్నారు లక్ష్మీనారాయణ గారు. నా మాట వినిపిస్తుంటే మీరు ఇన్వాల్వ్ అవ్వండి, ఈ ఆర్గ్యుమెంట్స్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి, మీరు ఇన్వాల్వ్ అవ్వండి. ఇవాళ పార్టీలు ఏవైనా కాజ్ ఒక్కటే, రాజకీయాలు ఎవరైనా ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారు, ఎవరి ముందు ఎవరున్నారు, ఎవరు వెనక ఎవరున్నారు ఎవరికి తెలియదు, ఇవన్నీ రకరకాల అంచనాలు, రకరకాల సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ని బట్టి మాట్లాడుకునే మాటలు. కానీ ఇక్కడ కనపడుతుంది ఒకటే కాజ్, అందరిది ఒకటే కాజ్, ఈ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ బంద్కు పిలుపునిచ్చింది. మొన్న తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టి ఏదో వాళ్ళ చర్చ అదే పార్లమెంట్లో దేశం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం వాళ్ళు చేశారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న ఒక పరిణామం ఏంటంటే తెలుగుదేశం పార్టీయే ఏకాకి అని కథనాలు కూడా చూసాం. చాలామంది సీనియర్ జర్నలిస్టులు అనలిస్టులు కూడా ఆర్టికల్స్ రాశారు ఏకాకి టీడీపీ అని.
ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర బంద్కు పిలుపునిస్తే మిగతా విపక్షాలు టీడీపీ పక్కన పెట్టండి, ఎందుకంటే ఎట్లాగ వాళ్ళిద్దరు పడదు, అధికారంలో ఉన్నారు కాబట్టి అడ్డుకోవాలని చూస్తారు, కనబడుతుంది అది మనకు అక్కడ. మిగతా పార్టీలు ఎందుకు సపోర్ట్ చేయలేదు? సపోర్ట్ చేయకపోగా రఘువీరారెడ్డి స్టేట్మెంట్ ఇస్తారు, బీజేపీతో అంటగాగుతున్న వైసీపీ ప్రజల్ని మభ్యపెడుతోంది, ఆ పార్టీ ఆందోళనలన్నీ నాటకాలు, అందుకే మేము మద్దతు ఇవ్వం అనేది కాంగ్రెస్ పార్టీ స్టేట్మెంట్, రఘువీరారెడ్డి స్టేట్మెంట్. జనసేన ఆ పార్టీ ఎందుకు ఇవ్వలేదో నాకు అర్థం కావట్లా. ప్రత్యేక హోదా కోసం ఒకరోజు బంధు వల్ల ప్రయోజనం ఏంటి అని నిన్న ప్రశ్నించారు ఆయన, ఏది ఓపెన్గానే కార్యకర్తలతో మాట్లాడిన స్పీచ్లో. సో లెఫ్ట్ పార్టీస్ ఎలాగో జనసేనతో కలిసి పనిచేస్తున్నాడో వాళ్ళు ముందుకు రాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎందుకు ఏకాకి అయ్యింది ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ కూడా, ప్రతిపక్షంలో ఉండి కూడా? వాట్ ఈస్ ద రీజన్? లక్ష్మణ్ గారు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం పైన కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టి గొడ్డ ప్రయోజనాలు భవిష్యత్తు పైన గొడ్డలు పెట్టుకు గురి చేస్తూ తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నది అనేటువంటి భావన 5 కోట్ల ప్రజానీకంలో బలంగా ఉన్నది. వివిధ రూపాలలో ప్రజలు వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేస్తున్నారు గత అనేక మాసాలుగా, సంవత్సరాలుగా. బంధులు జరిగినాయి, రక్తారోకులు జరిగినాయి, ధర్నాలు జరిగినాయి, లాఠీచార్జీలకు గురయ్యారు, అన్నీ కూడా జరిగాయి. అవిశ్వాస తీర్మానాన్ని పాలక కూటమిలో ఉన్నటువంటి టీడీపీ బయటకు వచ్చి పెట్టేటువంటి ఒక ఉచ్చస్థాయికి కూడా ఆందోళన ఉద్యమం వెళ్ళింది. అవిశ్వాస తీర్మానాన్ని ప్రత్యక్షంగా బలపరచకపోయినా శివసేన లాంటి, అకాలీదళ్ లాంటి పార్టీలు కూడా పరోక్షంగా సభ నుంచి బయటికి రావడం ద్వారా మద్దతు తెలియజేశారు. దేశంలో ఉన్నటువంటి ఇతర జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు మద్దతు ఇచ్చినాయి. అంటే కేంద్ర ప్రభుత్వం పట్ల ఎంత అవిశ్వాసం దేశ, అదే అందుకనే శివసేన ప్రస్తావన చేశాను. అందరూ మోడీ గారి వ్యవహార శైలి, మోడీ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల అనుసరిస్తున్నటువంటి వైఖరి దుర్మార్గమైనది, అప్రజాస్వామికమైనది అని చెప్పకనే చెప్పారు. ఆ పూర్వరంగంలో వైఎస్ఆర్సిపి ఒక ప్రధాన రాజకీయ పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా మరింత బాధ్యతగా వ్యవహరించి ఉండవలసింది. బంద్ అనేటువంటిది ఒక తీవ్రమైనటువంటి పోరాట రూపం. పాలక పార్టీ కలిసి రాకపోవచ్చు, కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీలని చొరవ చేసి, వాళ్ళందరికీ సంప్రదింపులు చేసి కలుపుపోయేటువంటి ప్రయత్నం చేసి ఉండవలసింది. ఆ ప్రయత్నం రాజకీయంగా చెయ్యలేదు అనేది చాలా స్పష్టం. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు బంద్ ప్రకటించినప్పుడు, మీరే చెప్పండి, బంద్ ప్రకటించిన బంద్ ప్రకటించినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, అన్ని పార్టీలు అన్ని సంఘాలు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను అని అన్నారు ఆ మాట. బట్ ఎవరు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? ఎక్కడ కూర్చుని ఎక్కడ కూర్చుని పిలిపిస్తే ఎవరు ఎవరు రారండి? శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ మద్దతుతో జరుగుతున్నటువంటి బంద్ అని ప్రజలు అనుకుంటున్నారు. మీరు ప్రస్తావించిన ఇప్పుడు ఈ మాటని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన మరో గంటలోనో జరిగిన ఒక టీవీ ఛానల్లో నేను చాలా స్పష్టంగా స్పందించి చెప్పాను. ఏకపక్షంగా ఇచ్చేటువంటి పిలుపులు మిగిలినటువంటి రాజకీయ పార్టీలన్నింటినీ కలిసి రావాలి, బలపరచాలనేటువంటి మాట సరైనది కాదు. ఏకపక్షంగా ఇచ్చేసి మీరందరూ బలపరచండి, పాల్గొనండి అని చెబితే మిగిలినటువంటి రాజకీయ పార్టీలు వీళ్ళందరికీ ఫాలో అయ్యారా? ఎందుకు ఫాలో అవుతారండి? బాధ్యతగా వ్యవహరించాలి,
ముందు వాళ్ళతో మాట్లాడాలి, అవసరమైతే ఒక చొరవ చేసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి, వచ్చే వాళ్ళతో కలుపుపోయే ప్రయత్నం చేస్తుండవాలి. కారణం బలమైంది, లేకపోతే వాళ్ళ ఆఫీసులకు వెళ్ళాలి, వాళ్ళ ప్రతినిధులు మాట్లాడాలి. ఆలోచన మాకు ఉన్నది, మీరందరూ రండి కలిసి ఇద్దాము. తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతున్నది, కేంద్ర ప్రభుత్వం దగా చేస్తున్నది. డిఫరెన్స్ ఇక్కడ కారణం అవిశ్వాస తీర్మానంలో కూడా ఒక్క మాట సార్ కారణం బలమైంది అయితే, ఆకాంక్ష బలమైంది అయితే, పార్టీలు కలిసి రాకపోయినా ప్రజలు కలిసి వస్తారు. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ నమ్మకం ఉన్నట్టుంది, ప్రజలే విజయవంతం చేస్తారని నమ్మకం ఉన్నట్టుంది. కానీ మీరు అన్నారు, మీరు ఏకపక్షంగా ప్రకటించేసి రమ్మంటే వస్తారా అని. ఒక సందర్భం గుర్తు చేస్తాను మీకు, విశాఖపట్నంలో ఇదే ప్రత్యేక హోదా కోసం క్యాండిల్ ర్యాలీ అని జనసేన ప్రకటిస్తే పిలవకుండానే జగన్మోహన్ రెడ్డి ఆల్ ది వే హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళారు అక్కడ పాల్గొనాలని. అఫ్ కోర్స్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. కాదండి, కాదు కాదు, ఒక యూత్ చొరవ చేసి, యూత్ సంస్థ చొరవ చేసి వాళ్ళ పిలిపిస్తే దానికి జనసేన అధినేత స్పందించారు, జగన్మోహన్ రెడ్డి స్పందించారు, లేకపోతే చలసాని శ్రీనివాస గారు వంటి వాళ్ళు చాలా మంది స్పందించి వెళ్ళారు, అది వేరు. ఒక రాజకీయ పార్టీ అనేది బాధ్యతగా వ్యవహరించాలి. ఐక్య ఉద్యమానికి సంబంధించి చిత్తశుద్ధి ఉంటే, కానీ ఇక్కడ కారణం మీకు అర్థం కావట్లేదు. మీరు మీరు కారణాన్ని విశ్లేషించండి, మీరు కారణం అర్థం చేసుకోండి. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి పర్సనల్ గా వచ్చి పిలవలేదని మేము వెళ్ళలేదని చెప్పట్లేదు. కాంగ్రెస్ చెప్తున్న కారణం ఇప్పుడు మళ్ళీ శ్రీనివాస్ గారు మళ్ళీ అదే రిపీట్ చేశారు, వాళ్ళు బీజేపీ చెప్పింది కాబట్టి చేస్తున్నారని మేము వెళ్ళడం లేదు అనేది కాంగ్రెస్ పార్టీ. జనసేన అండ్ లెఫ్ట్ ఉండాల్సిన కారణాలు వాళ్ళకుండే వేరే రీజన్స్ ఏమైనా ఉండొచ్చు. మరి వాళ్ళకి ఏం కారణాలు ఏంటంటే, వైఎస్ఆర్సిపి పిలిపించే ముందు ఆయన చెప్పింది మీరు ఒకసారి వినాలండి, వారి విశ్లేషణ చెప్పేది. వెంకటకృష్ణ గారు ఒక మాట వింటున్నా శ్రీనివాస్ గారు చెప్తున్నారంటే, శ్రీనివాస్ గారు వినండి దయచేసి. మధ్యలో కానీ వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోయేవాళ్ళు, కలిసొచ్చేవాళ్ళు జనం తప్పనిసరిగా పాల్గొనేవాళ్ళు. ఎవరు పిలిపించినా ఉద్యమం జయప్రదం కాకపోతే, తమ ఆకాంక్షల కోసం జరుగుతున్నటువంటి ఉద్యమం బలహీనత బయటపడితే, కేంద్ర ప్రభుత్వం మరింత వివక్షతకు గురి చేస్తుంది కాబట్టి, ఎవరు పిలిపించినా ఆందోళనలు జయప్రదం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు, మనం కూడా కోరుకుంటున్నాం. కానీ మరింత రాజకీయ పరిణితితో రాజకీయ పార్టీలు వ్యవహరించాలి, ఉద్యమాన్ని మరింత తీవ్రతరంగా ముందుకు తీసుకెళ్లడానికి అనేటువంటిదే నా సమస్య. వద్దురు గారు, మీరు కొంచెం ఓపిక్ గా ఉండండి, ఎందుకంటే ఇంకా ప్యానలిస్టులు ఉన్నారు ఇక్కడ. అధికార పక్షం ఈ విషయంలో అఖిల పక్ష సమావేశం అని పెడితే కొన్ని పార్టీలు వెళ్ళలేదు, ఎందుకంటే ముఖ్యమంత్రి డ్రామా ఆడుతున్నాడనో, ముఖ్యమంత్రి యూటర్న్ తీసుకున్నాడనో, లేకపోతే ఆయన చతుర్శుద్ధి మీద నమ్మకం లేదనో, కారణాలు ఏవైనా కావచ్చు. లెఫ్ట్ పార్టీస్ ఫస్ట్ మీటింగ్కి వెళ్ళా, రెండో మీటింగ్కి వెళ్ళలేదు వారు కూడా. జనసేన మొత్తానికి బాయ్కాట్ చేసింది, అలాగే అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాయ్కాట్ చేసింది, కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది. ఇక్కడ ఇది ప్రతిపక్షం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, పాదయాత్ర కూడా చేస్తున్నాడు ఆయన. ప్రతిపక్షం ప్రత్యేక హోదాని డిమాండ్ చేస్తూ బంధిస్తే, ఇన్విటేషన్ కార్డ్ ఇవ్వలేదనో, మా ఇంటికి వచ్చి బొట్టు పెట్టలేదనో, లేకపోతే పర్సనల్గా పిలవలేదనో, కనీసం ఇప్పుడు ఒక్క వినండి వినండి దయచేసి వినండి, పవన్ కళ్యాణ్ గారైనా, లేకపోతే గఫూర్ గారైనా, లేకపోతే రఘువీరారెడ్డి గారైనా, ద్రోణరాజు శ్రీనివాస్ గారైనా వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో పాటు బంధులో కూర్చొని అవసరంలా, మా సంఘీభావం కూడా ప్రకటిస్తున్నామని వీరు కూడా ఒక ప్రకటన. నో, ఆగండి ఒక నిమిషం ఆగండి సార్. సార్ వెంకటకృష్ణ గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్, మీరు సీనియర్ జర్నలిస్ట్, మీకు ఇంటరప్షన్ చేయకూడదు. నేను యాంకర్ మాట్లాడుతున్నప్పుడు, సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడుతున్నప్పుడు మేము ఇంటరప్షన్ చేయకూడదు. ఒక్క ముక్క మీరు అవకాశం ఇవ్వాలి తగించి. ఎందుకంటే అధికారం కావాలనుకుంటున్నది అతను, ప్రతిపక్షంలో ఉండి ఉద్యమాలు చేయమని ప్రభుత్వ అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకున్నా, వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా ప్రజల బాధ్యత అప్పచెప్పింది ఆయనకి. ఆయన తన ప్రతినిధులు పంపించో, తన మాట్లాడో రఘువీరారెడ్ది, ఈజ్ నాట్ ఏ రఘువీరారెడ్డి, ఈజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ, రిప్రజెంటేటివ్ ఆఫ్ ది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ. అతనితో వెళ్ళి మాట్లాడాలి. సిపిఐ నారాయణ గారితో లేమని కాదు, రామకృష్ణ గారు లేమని కాదు, మధు గారు లేమని కాదు, జనసేన పవన్ కళ్యాణ్ లేమని కాదు,
లోక్సత్తా జయప్రకాష్ నారాయణ లేమని కాదు. ఏం మాట్లాడినందుకు వీళ్ళకి ఏం పరువు తక్కువ, లేకపోతే ఏం తక్కువ వీళ్ళకి, వెళ్ళి మాట్లాడడానికి ఏంటి తప్పేంటి? దేని గురించి ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్, పీపుల్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ మాట్లాడితే తప్పేంటి? మాట్లాడితే భారతీయ జనతా పార్టీ అమిత్ షా అక్కడి నుంచి ఒక్కసారి ఇలా జులుపుతాడని భయం ఆందోళన. ఇది మానుకోవాలి. ఇది మానుకుంటే గానీ ప్రతిపక్షం అనిపించుకోదు. అందులో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ వాదులు, భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపేటటువంటి వాళ్ళని వాళ్ళు సహించారు. అందులో ఉంటూ కూడా ఇవాళ ఒకరోజు సహించవచ్చు, రేపు సహించవచ్చు, 2019 ఎన్నికల గల చాలా మార్పులు వచ్చేస్తాయి. రైట్, ఇక్కడ రెండు కీలకమైన అంశాలు. ఎవరు వాదనలైనా ప్రజలు ఆలోచిస్తారు కానీ మూర్తి గారు, ప్రజలు అందరి ప్రజాఉద్యమం, అందరి ఉద్యమంలో వెళ్ళి పిలవాలి, అందరి పోకడలు భాగస్వాములు పంచుకోమని చెప్పి సమావేశాలు పెట్టాలి. అక్కడ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం దయచేసి, అందరి పోకడల్ని అందరి ఆలోచనల్ని ప్రజలు గమనిస్తూనే ఉంటారు మూర్తి గారు, కంగారు పడాల్సిందేం లేదు. అంత తెలుసు ప్రజలకు, తెలియదని అని ఎవరైనా అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఒకటి ఉండదు. ఇక్కడ రెండు అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఒకటి, ప్రతిపక్షాలు ఎందుకు ఇంత సీరియస్గా తీసుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బంద్ పిలుపుకి వెళ్లకుండా ఎందుకు సీరియస్గా తీసుకున్నాయనేది ఒకటి. రెండోది, ఇంత ఉధృతంగా కాంగ్రెస్ పార్టీ వైసీపీ పైన, వైసీపీని బీజేపీని జత చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉధృతంగా దాడి స్టార్ట్ చేసిందనే రెండు కీలకమైన అంశాలు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. చిన్న బ్రేక్ తర్వాత జనసేన అండ్ లెఫ్ట్ పార్టీస్ ఒపీనియన్తో మనం ముందుకెళ్దాం. మార్నింగ్ రిపీట్ గఫూర్ గారు, ఇది ఒక ఇంతకుముందు కొన్ని బంద్లు చేసినప్పుడు అందరూ కలిసే చేశారు. అంటే కలిసి చేయడం అని అంటే ఎవరు బంధకాలు ఇచ్చినా కూడా మద్దతు ప్రకటించారు కార్యకర్తలు కూడా. చివరికి మీరు బంధకాలు ఇచ్చినప్పుడు, లెఫ్ట్ పార్టీస్ బంధకాలు ఇచ్చినప్పుడు టీడీపీ కార్యకర్తలు కూడా బంద్లో పాల్గొన్నారు, మీరు గుర్తు తెచ్చుకోండి. ప్రత్యేక హోదా విషయం, ప్రత్యేక హోదా విషయంలోనే ఈ రాష్ట్రంలో ఇంకేముంటుంది హోదా కాకపోతే? ఫిబ్రవరిలో చేశారు కదా, మీరు బంద్ కాలిస్తే తెలుగుదేశం కార్యకర్తలు, ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది బంద్కు సహకరించండి అని టీడీపీ ప్రకటించింది. అలాంటిది ఇవాళ ప్రతిపక్ష పార్టీ బంద్ కాలిస్తే ప్రత్యేక హోదా కోసం ఒక్క పార్టీ ఎంటర్ అవ్వలేదు. సరే, మిగతా పార్టీలకు బంధులు పెద్దగా అలవాటు లేవు అనుకుందాం. మీరైతే బంధుల్లోనే బతుకుతారు, బంధుల్లోనే జీవిస్తారు కదా, మరి అలాంటిది మీరు ఎందుకు దీన్ని అవాయిడ్ చేశారు? జనరల్గా వెంకటకృష్ణ గారు, ఒకటి నేను రఘురామ్ గారికి చెప్పదలుచుకుందామంటే, ఫస్ట్ ఎందుకంటే ప్రత్యేక హోదా అనేటువంటిది ఈరోజు ఒక పార్టీ ఇష్యూ కాదండి, ప్రత్యేక హోదా ప్రజల ఇష్యూ, ఆంధ్ర రాష్ట్రం ఇష్యూ. ఒకప్పుడు నరేంద్ర మోడీ గారు ఎవరో తెలియదు ఇక్కడ, నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నామినేట్ చేసింది. నరేంద్ర మోడీ గారు వస్తే లక్షల సంఖ్యలో జనం వచ్చారు, యూత్ అంతా ఫాలో అయినారు, భారతీయ జనతా పార్టీకి ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది ఆ రోజుల్లో. ఈరోజు భారతీయ జనతా పార్టీని జనం అసహించుకున్నారు ఆంధ్ర రాష్ట్రంలో. ఆ తేడా వారు గమనించాలి. వారు ఎంతసేపు ఉన్న లెక్కలేనితనంతో రఘురామ్ గారు లాంటి వారు, ఎందుకంటే తెలుగువారు కాబట్టి చెప్తున్నాను, ఇతర రాష్ట్రాల వాళ్ళని నేను చెప్పను, తెలుగువారు తెలుగు ప్రజల యొక్క మనోభిప్రాయాలని గమనించి పార్టీలో ఒత్తిడి చేయాల్సిన వాళ్ళు ఈ రకంగా వివరించడం అది కరెక్ట్ కాదు. రాబోయే కాలంలో సరి చేసుకోవాలని నేను చెప్తున్నాను. ఇదే పద్ధతిలో మీరుంటే మీకు ఎక్కడ డిపాజిట్ రావాలని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఇక రెండో విషయం అండి, ఇప్పుడు ఈరోజు బంద్ విజయవంతమవుతుంది అనేది అందరికీ తెలుసండి. ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పాను, బంద్ ఇది పార్టీ ఇష్యూ కాదు, ప్రజల ఇష్యూ కాబట్టి ఎవరు పిలిపించినా జయప్రదమవుతుంది. ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడానికి ఒక పార్టీ ఇచ్చిందా లేదా అని ఎవరు చూడడం లేదు. బంద్ స్పెషల్ స్టేట్, వైసీపీకి ఊరూరా క్యాడర్ ఉన్న క్యాడర్ ఉంది, సక్సెస్ చేసుకుంటారు చేసుకుంటారు. ఇక్కడ పాయింట్ ఏమిటంటే, ఇప్పుడు మా వరకు మేము నిన్న రాష్ట్రం అంతటా అన్ని పట్టణాల్లో పెద్ద ఎత్తున ప్రదర్శన చేశాం మేము, ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తాం వామపక్షాలుగా. ఇప్పుడు ఒక ఇష్యూ మీద కలిసి పనిచేస్తున్నాం అనుకోండి, ఒక ఇష్యూ మీద ఎవరంతా వారు పోరాడుతున్నాం, సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరైతే పెద్ద పార్టీగా ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఆ బాధ్యత. ఇప్పుడు ఆ రోజు జగన్ గారి ప్రసంగము మీరు మీ మీ రూమ్లోనే చూసాం మేము. ఆయన ఏమన్నాడు, నేను పిలిపించేస్తున్నా మీరందరూ రండి సహకరించండి అనేది. ఇప్పుడు సహకరించడం సహకరించకపోవడం పాయింట్ కాదు, మేము వ్యతిరేకించడం లేదు, బంద్కు మేము వ్యతిరేకం కాదు. కానీ రాజకీయాల్లో ఏ పార్టీకి దాని అస్తిత్వం దానికి ఉంటుంది. అన్ని పార్టీలతో మేము ఎప్పుడు ఫిబ్రవరిలో బంధకాలు ఇచ్చాం కదా, మేము సొంతంగా ఇవ్వలేదండి, పైకి మేము ప్రకటించాం, అందరినీ కన్సల్ట్ చేసి అయ్యా ఈ రకంగా ఈ ఇష్యూ మీద మేము చేయదలుచుకున్నాం, మేము మాట్లాడుకున్నాం, అన్ని పార్టీలను కూడా కన్సల్ట్ చేసాం, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి పార్టీ, అందరితో కన్సల్ట్ చేసి డిక్లేర్ చేశాం. ఆ రకంగా రాజకీయాల్లో ఎప్పటికి కానీ మిగతా పార్టీని కలుపుకొని పోవాలన్నప్పుడు ఇక్కడ ఈగోతో నేను మాట్లాడడం లేదు. మిగతా పార్టీలు వాటి అస్తిత్వం వాటికి ఉంది, కన్సల్టేషన్తో మ్యూచువల్ కన్సల్టేషన్తోనే ఐక్య ఉద్యమం సాధ్యమవుతుంది.
ఇప్పుడు ఐక్య ఉద్యమానికి బంద్కు మేము వ్యతిరేకం ఉంది అని ఇప్పుడు చెప్పడం లేదు. బంద్ మంచిదే, కాజ్ మంచిది, చాలా మంచిది, కాజ్ మంచిదే, కానీ డీల్ చేసిన పద్ధతి బాగాలేదు కాబట్టి మిగతా వాళ్ళు ఎవరు సహకరించడం లేదు. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన కూడా ఏంటంటే, ఎటు జనంలో ఉంది ఇష్యూ, మిగతా వాళ్ళని కలుపుకొని పోవాల్సిన అవసరం ఏంటి, మళ్ళీ వాళ్ళకి క్రెడిట్ ఎందుకు ఇవ్వాలా, వాళ్ళు వచ్చి వాళ్ళ జెండాలు పెట్టి ఎందుకు ఇవ్వాలా, కాబట్టి ఏకపక్షంగా మనమే పోదాం అనేటువంటి ఏకపక్ష ఒక ఒక రకమైనటువంటి ఒక పెద్ద పార్టీ అయినటువంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక అహంకారం ఉంది, డెవలప్మెంట్ తనకే తెలుసు అని. అదే అహంకారం వీళ్ళకి కూడా కొంత ఉంది, పెద్ద పార్టీ మేమేం చెప్తే అది జరగాలి రాష్ట్రంలో అనేటువంటిది. అది రాజకీయాల్లో మంచిది కాదు. బంద్ జయప్రదం అవుతుంది, జనంలో ఉంది ఆ ఇష్యూ. ఒకే ఒక్కటి నేను అబ్జెక్షన్, ఇప్పుడు నారాయణమూర్తి గారు చాలాసేపు నుంచి మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఒకటి నేను అడుగుతున్నాను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఉపన్యాసం కూడా తిన్నాను, ఆయన ఏమంటున్నాడు, ఎవరైతే ప్రత్యేక హోదా ఇస్తే వాళ్ళకి మద్దతు అంటున్నాడు. ఓకే, ప్రత్యేక హోదా ఇవ్వము ఇవ్వము ఇవ్వమని లక్ష సార్లు చెప్పిన భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీని ఎటువంటి పరిస్థితిలో నేను బలపరచనని ఒక్క మాట మాట్లాడతాడు ఆయన? ఇప్పుడు కూడా ఎల్లన్నా పుల్లన్నా శంకరన్నా మీరిచ్చిన పర్వాలేదు అంటాడు. అంటే ఏమిటి అంటే ఇంకా ఆప్షన్ ఉంది, ఆప్షన్ ఉంది, మీకు లోపల రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి ప్రజల్లో మీకు రావాల్సిన రెస్పాన్స్ రావడం లేదు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆంధ్ర భారతీయ జనతా పార్టీ మాట్లాడడానికి మీకు ధైర్యం లేదు. భారతీయ జనతా పార్టీతో లాలుచిగా మీరు ఉంటున్నారని జనం అనుకుంటున్నారు. తేటప్పులు చేసుకోండి, మేము బీజేపీ వ్యతిరేకం. మీరు పోయి అసలు ఆయనకు పోటీ పెట్టకూడదు, ప్రెసిడెంట్కి పోటీ పెట్టకూడదు, వైస్ ప్రెసిడెంట్ పోటీ పెట్టకూడదు, భారతీయ జనతా పార్టీతో మాకేం విభేదాలు లేవు అని మీరు చెప్పిన తర్వాత ఎవరండి మిమ్మల్ని నమ్మేది? మీరు రాజకీయాల్లో జనం మీ వెంట ఉన్నారు, ఆ జనం ఉన్నారు కాబట్టి ఒక రకంగా ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రగతికి అభివృద్ధికి కూడా మీ వైఖరి నష్టం చేస్తుంది, అది ఆలోచించుకోండి. మీరు ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పాడు సోనియా గాంధీ ధైర్యం చేయడానికి, కారణం ఏంటంటే ఒక ఆయన మద్దతు ఇస్తున్నారంట, ఆయనకు అన్ని సీట్లు గెలుస్తారంట, ఈ పార్టీని ముంచేసి ఆ పార్టీతో లాలుచి సంబంధాలు పెట్టుకున్నారని కిరణ్ కుమార్ రెడ్డి ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా సోనియా గాంధీ మీద ఆరోపణ చేశాడు. ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? తెలుగుదేశం పోయినా పర్వాలేదు, మాకెట్లా సీట్లు వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి భారతీయ జనతా పార్టీకి? మీలాంటి వాళ్ళు పరోక్షంగా ఉన్నారు కాబట్టే ఆ ధైర్యం వచ్చింది. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం చెప్పండి, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడతామని చెప్పండి. మీరు అది చెప్పకుండా మీరు ఎంతసేపు మీకు శత్రు చంద్రబాబు, మీకు శత్రు చంద్రబాబు, చంద్రబాబు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నేను యాక్సెప్ట్ చేస్తా, ఎందుకంటే బీజేపీ ముంచింది అని చెప్పేసి 13 సార్లు మేము అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చాము సార్. అరే నోటీస్ ఇచ్చి ఏం చేశారు మీరు? మీ విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్ లో ఆయన పిఎం యొక్క ఆఫీస్లో ఉన్నారు, ప్రధానమంత్రి ఆఫీస్లో ఉన్నారు, అవిశ్వాస తీర్మానం ఇచ్చిన రోజు మీరు పార్లమెంట్ లో మీ ప్రధానమంత్రి దగ్గర ఉన్నారు. మీరని మాట్లాడారు ఏం హాస్యాస్పదం అండి? విజయసాయి రెడ్డి గారు పిఎం ఆఫీస్ లో ఉండడం హాస్యాస్పదమా? మీరు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టడం తప్పు అని చెప్పడం మాట్లాడినప్పుడు కూడా మొన్న విజయ జగన్మోహన్ రెడ్డి గారు బంధుకు పిలిపించిన రోజు మాట్లాడుతూ, అయ్యా నారాయణమూర్తి వినండి, జగన్మోహన్ రెడ్డి గారు బంధుకు పిలిపించే రోజు కూడా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా చూసుకోండి. అంతే తప్పించి పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్న విలువల్ని మీరు విలువలండి మీకేం విలువలు ఉన్నాయి సార్? ఒకవైపు ఆవిష్కారం పెడతారు, రెండవ భాగంటారు, ఏం విలువలు ఉన్నాయని మీకు? మీరు ఈ రోజు కూడా సార్ నారాయణమూర్తి గారు నేను తెలుగుదేశం వ్యతిరేకిని, తెలుగుదేశాన్ని వ్యతిరేకిస్తున్నా, కానీ మీలాంటి వాళ్ళు ఆడు ఉన్నారు కాబట్టి రాష్ట్రం కాలబడిపోతుంది. రండి బీజేపీ వ్యతిరేకంగా ఉంటాం చెప్పండి ధైర్యం అంటే. రైట్, నారాయణమూర్తి గారు ఇప్పటికైనా సరే అయ్యా కొంచెం వినండి, సారీ కాదు, నేను చెప్తున్నాను ఇప్పటికైనా, భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసింది, భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలు అమలు జరపడం లేదు, రేపు కాంగ్రెస్ ఇస్తా వేరే సంగతి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని మేము ఎటువంటి పరిస్థితుల్లో మేము బలపరచాం, భారతీయ జనతా పార్టీకి మాకు ఎటువంటి సంబంధం భవిష్యత్తులో ఉండదు అని మీరు చెప్పండి ధైర్యంగా, అప్పుడు మిమ్మల్ని మేము అభినందిస్తాం.
మీరేమో విజయసాయి రెడ్డి గారు చెప్పారు నేను చెప్పేది ఏంటంటే భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రానికి బిజెపి చేసిన ద్రోహానికి వ్యతిరేకంగా బిజెపితో ఎటువంటి సంబంధాలు మాకుండవు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల తర్వాత పొరపాటున కూడా బిజెపి గవర్నమెంట్ బలపరచము. మీరేమో వాళ్ళు ఇవ్వమన్నా ఆప్షన్ పెట్టుకుంటారు, మేము ఇస్తామంటే ఆంధ్రప్రదేశ్ మూర్తి గారు ఒక్క నిమిషం దయచేసి జనసేన ఎందుకు రాజ్యసభ సభ్యులు ఎందుకు రాజీనామా సార్ ఒక్క నిమిషం సార్ 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 శ్రీనివాస్ గారు దయచేసి ఒక్క నిమిషం వెయిట్ చేయండి ప్లీజ్. ఎందుకు జనసేన దీనికి దూరంగా ఉంది? ఎందుకంటే ఎస్ సరే ఆ రోజు యువజన సంఘాలు క్యాండిల్ డేని కాల్ ఇచ్చినా కూడా పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలు అందరూ పాల్గొనడని ఆల్మోస్ట్ అది జనసేన ర్యాలీ అన్నట్టుగానే దాన్ని అదే ఎన్నుకున్నారు. అక్కడ పాల్గొన్నది కూడా జనసేన పవన్ ఫ్యాన్స్ వాళ్ళే దాన్ని లీడ్ చేశారు. అది జనసేన ర్యాలీ అనేది మేము రిపోర్ట్ చేసాం ఆ రోజున జనసేన పవన్ కళ్యాణ్ అని. అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ వస్తాడని మా మీడియా అంతా కూడా అక్కడ ఆ రోజు వెయిటింగ్. సడన్గా జగన్మోహన్ రెడ్డి వచ్చేసారు బట్ పవన్ రాలా. జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్లో అరెస్ట్ అయ్యారు, అది వేరే విషయం అనుకోండి. అరెస్ట్ అవ్వడం కారణాలు అక్కడేదో సంథింగ్ అది ఇప్పుడు ఆ డీటెయిల్స్లోకి వెళ్ళడం కానీ ఇష్యూ ఇలాంటిది లేవు సార్. వీళ్ళు ప్రత్యేక హోదా రాకూడదు ఆంధ్రప్రదేశ్కి. ఆగండి సార్, అదే అందుకే ఇప్పుడు దాకా గఫూర్ గారు ఆర్గ్యూ చేసింది మీతో. అందుకే ఇప్పుడు వరకు పాటించండి, అందుకే కొంచెం ఓపిక్ గా ఉండండి దయచేసి. ఆయన చేస్తారు సార్ బేస్లెస్ అలిగేషన్ సార్. సరే సరే ఓకే 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 ఒక్క నిమిషం దయచేసి. ఇక్కడ ఎందుకు కనీసం బంద్లో బంద్కి మా నైతిక సంఘీభావం ఉంటుంది అని ఒక మాట అనలేకపోయారు. మీ ఆ మాట మీరు పాల్గొనమని అనట్లా. ప్రత్యేక హోదా విషయం గురించి వెంకటకృష్ణ గారు ముందు నుంచి కూడాను జనసేన పార్టీది ఏకైక సిద్ధాంతం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి, విభజన చట్టంలో ఉన్నటువంటి హక్కులన్నీ మనకు రావాలనే దాంట్లో మాకు ఎలాంటి తిరుగులేదు. ప్రజాపోరాట యాత్రలో పవన్ కళ్యాణ్ గారు మెయిన్గా ఇష్యూ టేకప్ చేసింది కూడాను ఏదైతే మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రత్యేక హోదా ఉందో అలానే ప్రత్యేక మన విభజన చట్టంలో ఉన్నటువంటి హక్కుల విషయంలో కానివ్వండి, మేము చాలా క్లియర్గా ఉన్నాం, పోరాట యాత్రలో చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే ఒక్కరోజు మనం బంద్ చేయటం మూలాన దీనిలో ఉన్నటువంటి సాధించుకోవడంలో మనం చేయలేమని చెప్పాననేది జనసేన సిద్ధాంతం ఒకటి. రెండు, వైసీపీకి సంబంధించి అంటే మీకు ముందు ఇది క్లారిఫై చేస్తాను, ది బంద్కు సంబంధించి మేము వ్యతిరేకం కాదు, అలానే మేము సంఘీభావం పంపించడం ప్రకటించడం జరగలేదు. బట్ నైతికంగా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం బంధులు చేయనివ్వండి ఏ కార్యక్రమాలు చేస్తారో వాటన్నిటిని మేము స్వాగతిస్తాం. ప్రతి రాజకీయ పార్టీకి వాళ్ళు వేసుకునే స్ట్రాటజీస్ ఉంటాయి. మేము కమ్యూనిస్ట్ పార్టీలతో కలిపి ఉద్యమాన్ని నిర్మించుకుంటున్నాం. ప్రత్యేక హోదా విషయంలో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు చాలా సిన్సియర్గా పోరాటం చేస్తున్నారు, వాళ్ళతో పాటు కలిపి మేము ఉద్యమాన్ని నిర్మించుకుంటున్నాం. అది మాకు ఒక గ్రూప్గా మాది ఒక స్ట్రాటజీ. వైసీపీకి సంబంధించినంత వరకు ఆయన ఇవాళ చేస్తున్నటువంటి బంధు అంటే వీళ్ళు చేస్తున్నది ఎందుకో మాకు కొంచెం చిత్తశుద్ధి లోపించింది అనిపించిందండి. ఒక విషయం మీకు అందులో చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు మీరు ఇవాళ ఇక్కడ టీవీ దగ్గర కూర్చొని మీరు ఒక టీవీ సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు కాబట్టి మీ అభిప్రాయాలను ప్రజలకు చెప్పగలుగుతారు, ఇది ఒక ఫోరం. అలానే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి అధికారాన్ని కట్టబెట్టారు, మేము సపోర్ట్ చేసాం బీజేపీ సపోర్ట్ చేసాం వేరే సంగతి, కానీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు కూడా చాలా సీట్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఒక ప్రతిపక్షం అంత నంబర్ ఉన్న ప్రతిపక్షం సరే వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు పోచింగ్ చేసుకున్నారు ఏదో ఆ కారణం పెట్టుకున్నారు ఏదో అసెంబ్లీలో ఫైట్ చేయాల్సిన విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా విస్మరించి ఆయనకి ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంతో ఇబ్బందులు ఉన్నాయో వీళ్ళ ఎమ్మెల్యేలందరినీ పట్టుకొని వెళ్ళిపోతారనేటువంటి ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగు ఏదైతే కానివ్వండి ఆంధ్రప్రదేశ్ గురించి ఒక చట్టసభలో చేయవలసిన పోరాటం వైసీపీ చేయలేదు అనేది మా నమ్మకం అండి. దాని మూలాన ఆంధ్ర రాష్ట్రం చాలా ఇబ్బందులు పడిపోయింది. ఇవాళ నేను ఒక ఎమ్మెల్యేగానో ఒక ఎంపీగానో లేకపోతే నేను ఒక అధికార పక్షమో ప్రతిపక్షమో ఉన్నప్పుడు నా వాయిస్ ఎలా వెళ్తుంది అని చెప్పనే దానికి అది చాలా ఎక్కువ వెళ్తుంది. వేరే దీని ఒక రోడ్డు మీద పాదయాత్ర అని చెప్పని చేసుకుంటా వెళ్తున్నప్పుడు వచ్చేటటువంటి స్పందన కానివ్వండి లేకపోతే దానికి వచ్చేటటువంటి మైలేజ్ కానివ్వండి చాలా తక్కువ ఉంటుంది. మీరు చట్టసభలో చేసిన వాటన్నిటికి కూడాను దానికి కాన్స్టిట్యూషనల్ బ్యాకింగ్ ఉంటుంది. అట్లాంటి దాన్ని విస్మరించి ఈయన రోడ్డు మీద తిరుగుతా ఇవాళ బంధుకి ఒక్కరోజు బంధుకు పిలిపివ్వటం అనేది ఈ వైసీపీకి సంబంధించినంత వరకు వాళ్ళకి పొలిటికల్ గెయిన్స్ ముందున్నాయి. ఈ ప్రత్యేక హోదా కానివ్వండి వీటన్నిటిని కూడా సెకండరీ అనే ఇష్యూ. మీకుండే అభిప్రాయాలు లేదా మీకుండే ఇది మా అభిప్రాయం, అదే మీ అభిప్రాయం అంటున్నాను. మీకుండే అభిప్రాయాలు మీకుండే అనుమానాలు ఇవన్నీ ఒక ఒక ఆస్పెక్ట్.
ఆందోళనలు కానీ నిరసనలు కానీ డిమాండ్ల కోసం చేసుకునే పోరాటాల్లో కానీ బంద్ అనేది ఒక రూపం, చాలా పవర్ఫుల్ రూపం అది. బంద్ ఒకరోజే చేస్తారు, వరుసగా వారం రోజుల పాటు చేస్తే జనం చేస్తారు, తిరగబడి కొడతారు. అంటే దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అదే, ఒకరోజు కాదు, మధ్యాహ్నం 12 క్లోజ్. మూర్తిగా రాగండి సార్, 12 గంటల నుంచి నేను సినిమాకి వెళ్ళొచ్చు, మీరు హోటల్కి వెళ్ళొచ్చు. బంద్ అంటే అంతే, ఒక మార్నింగ్ సెషన్ మాత్రమే ఇది అవుతుంది, మనకు తెలిసిన విషయమే, ఇదేం కొత్త కాదు. ఒకరోజు బంద్తో ఒరిగేది ఏముంటుంది అంటే ఏం చేస్తే ఒరుగుతుంది మరి? పోనీ మీ దగ్గర ఏమన్నా, మీరే అన్ని పార్ట్లకు యాక్షన్ ప్లాన్ ఇవ్వండి. ఇస్తాం యాక్షన్ ప్లాన్ ఇస్తామండి, మేము ఉద్యమం నిర్మాణం చేస్తున్నాం కమ్యూనిస్ట్ సోదరులతో కలిసి. ఒకరోజే కదా, అలాగే కదా, మీరు చూడండి కమ్యూనిస్ట్ పార్టీ అదేమంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అంటారు, మీరు పోరాట యాత్రలో మీరెవరు తిడుతున్నారు? డిసెంబర్ వరకు కమ్యూనిస్ట్ పార్టీ సోదరులు ఒక ఉద్యమాన్ని ఇచ్చారు. వాళ్ళు ఎవరా, మీరే వాళ్ళకి చెప్పారు 3 నెలలు ఆగండి అని? లేదు, ఆగండి మూర్తి గారు, మూర్తి గారు నేను ఉన్నా కదా, మూర్తి గారు, మూర్తి గారు నేను ఉన్నా కదా ఇక్కడ మిమ్మల్ని డిఫెండ్ చేయడానికి. ఆగండి కొంచెం, వెయిట్, ఓపికగా ఉండండి. కమ్యూనిస్ట్ పార్టీలకు మీరే ఇచ్చారు 3 నెలలు ఆగండి, మేము రాజకీయం చేస్తామని మీరు ఇచ్చారు. వాళ్ళు ఆగారు, ఇచ్చారు మాకు తెలుసు. ఇప్పుడు నిన్న ఒకరోజు వాళ్ళు ర్యాలీ చేశారు, మీరు కూడా కలిశారు. నిన్న నిన్న కలెక్టరేట్ దగ్గర అక్కడ ఇక్కడ ధర్నా చేశారు, మీరు కూడా పాల్గొన్నారు. కమ్యూనిస్టులు చేసిన ధర్నాలు మీరు కూడా పాల్గొన్నారు కదా, ప్రతి ఒక్క హోదా అది డిమాండ్ అందరిది ఒకటే కదా చేశారు. మరి అది ఒకరోజే కదా, ఒకరోజు కాదు ఇంకా మాట్లాడితే 2 గంటలు మాత్రమే చేస్తారు కలెక్టరేట్ దగ్గర. 25వ తారీఖున మనం 28 ఏదో ఉంది మీ అందరి మధ్య, ఏంటనేది నాకు అర్థం కావట్లేదు. మీ అందరి మధ్య ఏదో ఉంది. అఫ్ కోర్స్ శ్రీనివాస్ గారు అంటే ఓపెన్గా చెప్పేశారు వాళ్ళకి ఏముందో, మీకేముందో నాకు అర్థం కాదు. ఇక సాంబశివ గారు, మీ విషయానికి వస్తాను నేను. ఎలా మాట్లాడుతున్నారు అసలు? ఢిల్లీ వెళ్ళి చేయమంటారా ధర్నా? ఢిల్లీ వెళ్ళి చేయమంటారా బంధు? మీరేమో దీక్షలు ఇక్కడ చేస్తారు, మీరేమో ధర్మ పోరాటాలు చేస్తారు. చేయండి, ఇక్కడ చేయొద్దని ఎవరన్నా. మీరు ఆయన ఉక్కు ఫ్యాక్టరీ కోసం కడపలో అమర దీక్ష చేస్తాడు, లేకపోతే సీఎం గారు స్వయంగా ధర్మ పోరాట దీక్ష ఒకరోజు అమరావతిలో, ఒకరోజు విజయవాడలో, ఇంకోరోజు అక్కడ చేస్తున్నారు. చేయొద్దు అంట్లా, చేయండి. కానీ వీళ్ళని ఎవరు పాల్గొనవద్దు, ఎవరు సపోర్ట్ చేయొద్దు, ఢిల్లీలో చేయండి వెళ్ళి. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. ఓకే, దానికి ఇందాక గఫూర్ గారు చెప్పినట్టుగా విషయం అయితే అందరూ విషయానికి అందరూ మద్దతు ఇస్తున్నారండి. బంద్ సంగతి తర్వాత మాట్లాడుకుందాం. మాకు హోదా కావాలనే అభిప్రాయానికి ఆంధ్ర ప్రజలు వచ్చేసారు, విషయానికి ఇచ్చేసారు. పార్టీలకు అతీతంగా తెలుగుదేశం ఏం చేసినా, కమ్యూనిస్ట్ పార్టీలు ఏం చేసినా కానీ ప్రజలైతే మాకు హోదాతోనే న్యాయం జరుగుద్ది అనే భావనకు వచ్చేసారు. అది బీజేపీ వాళ్ళు గమనించుకోవాలి. ఆ పాయింట్లో బీజేపీ వర్సెస్ రెస్ట్ అయిపోయింది వాళ్ళ ప్యానల్ కూడా. అవును, కాబట్టి వాళ్ళు ఇంకా మొండిగా వాదించేసి మేము ఇచ్చాము యూటర్న్ అది ఇది, దానివల్ల ఉపయోగం లేదు. వాళ్ళ అధిష్టానానికి చెప్పుకోగలిగితే రఘురాజు గారు, రఘురామ గారు అది చెప్పుకుంటే మంచిది. రెండోది, వైఎస్ఆర్ పార్టీ ఇచ్చిన బంధుకి మీరు చూడండి, ఇదే ప్యానల్ వైఎస్ఆర్ వర్సెస్ రెస్ట్ అయిపోయింది. అవును, అయిందా? ఎందుకు అయింది అలా? వాళ్ళ దగ్గర చిత్తశుద్ధి లేదు. వాళ్ళు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అన్న సంగతి జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయాడు. ఇక్కడ చూడండి, ముఖ్యమంత్రి గారికి ఎంత బాధ్యత ఉందో అసెంబ్లీని నడపడానికి, ఈ రాష్ట్ర రాజకీయాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికి. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కూడా అంతే ఉంటుంది. లీడర్ ఆఫ్ వైఎస్ఆర్ పార్టీ కాదు మేము ఆయన చూసిన, లీడర్ ఆఫ్ ది అపోజిషన్. ఆంధ్రప్రదేశ్ ప్రజా మీకు సభ్యులున్నా సభ్యులు లేకపోయినా ఇక్కడ ఉన్నటువంటి 10, 15, 20 బాధ్యత ప్రముఖంగా ఉన్నటువంటి పార్టీలకి రిప్రజెంటేటివ్ ఆయన. మూర్తి గారు మీరు పాయింట్ అర్థం చేసుకోలేకపోతున్నారని నేను ట్రై చేస్తాను. అక్కడ మాట్లాడరేస్తున్నాను, పక్క రాష్ట్రంలో కూడా అక్కడ మాట్లాడరేం సార్? తీసుకెళ్ళకండి. నేను వాళ్ళని ప్రశ్నించారు, మీరు ఎందుకు ఢిల్లీలో చేయమని వీళ్ళని అడుగుతారు, మీరు చేయకుండా అని అడిగినప్పుడు దానికి సమాధానం రాబట్టాలి. కానీ మీరు మళ్ళీ ఇష్యూనేటో తీసుకెళ్తే ఎప్పటిలాగా అవకాశం అయిపోద్ది. ఎస్, కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న సరే తెలుగుదేశం ఎటు వైఎస్ఆర్కి వ్యతిరేకమే, మిగతా అన్ని పార్టీలు కూడా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనే పదాన్ని అర్థం చేసుకుండా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నాడు. కాబట్టి మిగతా పార్టీలన్నీ కూడా ఆయన్ని వ్యతిరేకిస్తున్నాయి, వైఎస్ఆర్ పార్టీని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాయి. కాబట్టి ఇవాళ మేమేమంటున్నామంటే, ఈ రాష్ట్రంలో మీకు క్రెడిబిలిటీ లేదు. నిన్న రఘువీరారెడ్డి గారు ఏం మాట్లాడారో అది ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం మేము.
మీకు క్రెడిబిలిటీ లేదు, తప్పు చేసిన బీజేపీని తప్పని మనం అందరం పట్టినప్పుడు, ఇవాళ పట్టినప్పుడు మేము నాలుగేళ్ల నాడు ఎందుకు పట్టలేదంటారు? మేము మిత్రపక్షంగా వాళ్ళతో ప్రయాణం చేసి మోసపోయామని ఒప్పుకుంటున్నాం. అయిపోయిందా? అయిపోయిన తర్వాత మీరు నాలుగేళ్ల నుంచి ఏది మాట్లాడుతున్నారో మేము మీ దగ్గరకు వచ్చాం కదా, అదే పాయింట్లో మనం అందరం వచ్చాం కదా. ఇప్పుడు మళ్ళీ మీరు బీజేపీతో లాలుచ్చి పడాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఎందుకు పడుతున్నారు? మళ్ళీ నేను రాజ్నాథ్ సింగ్ చెప్పాడు, స్వయంగా ప్రధానమంత్రి గారే చెప్పారు, వైఎస్ఆర్కి ఏదో ట్రాప్ ఉందట, ఆ వైఎస్ఆర్ ట్రాప్ లో తెలుగుదేశం పార్టీ పడుతుందట. ఏముంది ఏముంది? కాబట్టి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా ఫెయిల్ అయ్యాడు, మిగతా ప్రతిపక్షాలను కలుపుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. విషయం ఏదైనా సరే ఇప్పుడు ఫెయిల్ అయ్యాడు అనుకుందాం కాసేపు. ఇప్పుడు చెప్తాను, ఇప్పుడు చెప్తాను అయ్యా, మీకు మీకు ఇప్పుడు డొమైన్ దాంట్లో ఇన్వాల్వ్ అవుతారంటే నాకు కష్టం అవుతుందండి. అప్పుడు ఇప్పుడు మేము ఎందుకంటున్నాం అంటండి, కొంచెం ఓపిక గా ఉండండి. కాదండి, ఆయన ఫెయిల్ అయ్యాడు అనుకుందాం, ముఖ్యమంత్రిగా మీరు ఫెయిల్ అయిన వారు అంటారు, అపోజిషన్ లీడర్ గా ఫెయిల్ అయ్యాడు, ఢిల్లీ సంగతి అవన్నీ పక్కన పెడతాం. ఢిల్లీ సంగతి చెప్తున్నాను నేను, ఫెయిల్ అయ్యాడని అనుకుందాం. మీ అందరు ఇప్పుడు గఫూర్ గారు అదే అన్నారు, ఈయన అదే అని అందరు అదే అంటున్నారు కదా. మీరు అన్నట్టుగా వైసీపీ వర్సెస్ అదర్ ప్యానల్ అన్నట్టుగా ఉంది, అయిపోయింది. ఓకే, కాసేపు దాన్ని కూడా అలా పక్కన పెడదాం. ఆయన ఒక్కడే ఫెయిల్ అయ్యాడు, ఒక్కడే ఆ పార్టీ ఒక్కతే చేస్తోంది, బంద్ బ్రహ్మాండం చేస్తుంది. ఎందుకంటే ఆ పార్టీకి ఒక 70-60 ఎమ్మెల్యేలు ఊరూర బ్రహ్మాండమైన క్యాడర్ ఉంది, మంచి బలం ఉన్న పార్టీ. ఆ పార్టీ చేస్తున్నప్పుడు మీకు చేతనైతే సహకరించండి. కమ్యూనిస్ట్ పార్టీ చేస్తేనేమో జెండాలు పట్టుకుని తగుదనమ్మ వెళ్తారా? వైసీపీ జగన్ చేస్తుంటేనేమో అది కూడా హోదా కోసమే కదా, ఎందుకు వెళ్ళలేదని ఒక పాయింట్. వెళ్ళకపోతే పో ఢిల్లీలో చేయమని ఎగతా. నేను అంటున్నాను సార్, ఉండండి ఉండండి. కాదు మీకు వికే గారు జరిగిన మీరు ఢిల్లీలో ఎందుకు చేయమన్నారు? దానికి నేను రీజన్ చెప్తున్నాను. ఆ మాటని జనసేన అనలేదు మేము, కమ్యూనిస్ట్ పార్టీలు అనలేదు, కాంగ్రెస్ పార్టీని అనలేదు. వైఎస్ఆర్ పార్టీని ఎందుకు అనాల్సి వస్తుందంటే, మీరు ఇక్కడ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ రోల్ మర్చిపోయారు, మీతో ఏ పార్టీ సహకరించట్లేదు, మీరు వాళ్ళని క్యారీ చేయట్లేదు. మీది మీకు ఇది ప్లే గ్రౌండ్ కాదు, మీకు ఇది ఫీల్డ్ కాదు. మీరు చేయాలనుకుంటే, మీకు నిజంగా ఉంటే మీరు వెళ్ళి బీజేపీ మీద ఫైట్ చేయండి. ఢిల్లీ అంటే అది దాని ఉద్దేశం. మీరందరూ మనందరం ఏమడుతున్నాం, మీరు బీజేపీ మీద ఫైట్ చేయండి. అయ్యా వాళ్ళు కదా తప్పు చేసింది, వాళ్ళు కదా ఇవ్వాల్సింది అంటే బీజేపీ కాకుండా జాగ్రత్తగా బై ద బై అంటే నాలుగేళ్ళు అంటగాగిన తెలుగుదేశం పార్టీ విధానాల మీద కూడా నిరసన తెలియజేస్తున్నారంటే వాళ్ళ మీరు ఎందుకు డైల్యూట్ చేస్తున్నారు? స్ట్రైట్ ఫార్వర్డ్గా హోదా కావాలి, ఇవాళ వరకు అదే అంశం. రేపు మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీద ధర్నా చేసుకోండి, బంద్ చేసుకోండి. ఇవాళ మీరు కావాలంటుంది హోదా, ఇవ్వాల్సింది ఇవ్వను అంటుంది భారతీయ జనతా పార్టీ. రైట్, భారతీయ జనతా పార్టీ మీద మీరు సింగిల్గా ఎందుకు ఫోకస్ పెట్టలేదు అనే మాట మేము, మీరు ఢిల్లీ మీద పోరాటం చేయాలి, ఢిల్లీ వెళ్ళి చేయాలంటున్నాం. అందుకని వీళ్ళందరూ వెళ్ళి ట్రైన్ వేసుకెళ్ళి అక్కడ కూర్చోమని కాదండి. ప్రత్యేక తరగతి హోదా సాధన సమితి కన్వీనర్ చల్సాన్ శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. హలో, రైట్, శ్రీనివాస్ గారి లైన్ కట్ అయింది, మళ్ళీ తీసుకుంటాను నేను. ఇక్కడ లక్ష్మణ్ గారు ఒక విచిత్రం, ఆగండి మూర్తి గారు, ఆగండి ఆగండి మూర్తి గారు ఆగండి దయచేసి. లక్ష్మణ్ గారు, ఒక విచిత్రమైన పరిస్థితి ఏం కనపడుతుందంటే, ఒకరినొకరు ఒకరి పోరాటాన్ని ఇంకొకరు పలుచున అంటే నెగిటివ్గా కాదు, పలుచున డైల్యూట్ చేసే ప్రయత్నం జరుగుతోంది. మొన్న పార్లమెంటులో సరే అనుకోకుండా జరిగిందో, వ్యూహాత్మక తప్పిదమో, లేకపోతే ఉద్దేశపూర్వకమో మనకు తెలియదు, కానీ వైసీపీ ఎంపీలు లేకపోవడం వల్ల దానివల్ల ఒరిగింది ఏంటి అనే విషయంలోకి వెళ్ళ డీప్గా వెళ్ళకపోయినా మైలేజ్ తెలుగుదేశం పార్టీ కొట్టేసింది. అవిశ్వాస తీర్మానం పెట్టి బలంగా కాస్త వాదన వినిపించడము, మిగతా పార్టీల మద్దతు కూడగట్టడంలో తెలుగుదేశం పార్టీ మైలేజ్ కొట్టింది, కొంచెం గట్టిగానే వాదన వినిపించే ప్రయత్నం చేసింది. రైట్, ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు, మీ దగ్గరకు వస్తాను. శ్రీనివాస్ గారు మళ్ళీ లైన్లోకి వచ్చారు. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం, నమస్కారం అండి. శ్రీనివాస్ గారు ఎక్కడున్నారు? ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చామండి. అదేంటండి బంద్ లో పాల్గొనట్లేదా? బంద్ ఒకటండి, మేము కానీ జనసేన పార్టీ కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ కాంగ్రెస్ కానీ తెలిసి ఎవరన్నా సరే బంద్ లో నేను మేము మాకు ఎవరో చెప్పలేదు. అది ఎవరు చెప్పాలి? ఎవరు? రెండో విషయం ఏంటంటే, మేము ఇప్పుడు బంద్ విషయంలో ఒకే ఒక సూత్రం మీద పెడితే పర్వాలేదు, కానీ తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలి, అది లోక్సభ. ఆ పాయింట్ ప్రజలకు సంబంధం లేని పాయింట్.
ఒకే ఒక పాయింట్ మీద కనుక బంద్ గారిని పిలిపించుంటే ఇవాళ అందరూ కలిసి చేయడానికి వీలు ఉండే. ఇంతకుముందు మేము అన్ని పక్షాలను కూడా కలుపుకున్నాం. ఇవాళ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకోటి విజ్ఞప్తి చేస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంద్ను కూడా మేము వ్యతిరేకించట్లేదు. ఎవరు కూడా వ్యతిరేకించాల్సిన మళ్ళీ అయితే ప్రజలు సహకరిస్తే జరుగుతుంది. కానీ ఒక విషయం మాత్రం నేను కోరుకుంటున్నానండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటాం కానీ ఈ ఒక పార్టీ ఒక తెలుగుదేశం వైకాపాని ఇలా ఏ పార్టీ కాకుండా అందరూ ఉమ్మడి పోరాటం ఎందుకు చేయకూడదని ఎన్నోసార్లు అడుగుతున్నాను. నిన్న కూడా చేయాల్సింది ఏంటంటే బంద్ నిర్ణయం తీసుకునే ముందు అందరితో ఒక మాట చెప్పుంటే చాలా బాగుండేది. ఆ పాయింట్ కూడా సింగిల్ పాయింట్ ఉండాలి. తెలుగుదేశం పార్టీ లోక్సభ సభ్యులే రాజీనామా చేయాలి, దాని గురించి కూడా ఆ పాయింట్ గురించి కూడా బంద్ చేస్తున్నామంటే ఏదో మీనింగ్ ఇన్ దిస్. బట్ ఎనీవే దాన్ని వ్యతిరేకించాల్సిన పని లేదండి, ఎందుకంటే ఉద్యమం దాని ప్రాణం వ్యతిరేకించడం కాదు సమస్య. వ్యతిరేకించడం ఎవరు వ్యతిరేకించట్లా, చర్చ కూడా వ్యతిరేకించడం మీద కానే కాదు. మీరందరూ కలిసి ఇంతకుముందు చేసినప్పుడు వాళ్ళు ఆల్రెడీ తలపెట్టిన దానికి కనీసం ఏ పార్టీతో సంబంధం లేని మీ పేరే హోదా సాధన సమితి కదా, మీ పేరే అది చలసాని చలసాని శ్రీనివాస్ కాదు, మీ పేరు హోదా సాధన సమితి, మీ పేరు మీరు హోదా అనే పదం ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవాలి. మీరు అందుకే సార్ అందుకే దీంట్లో అచ్చా అంటే మీరు ఆల్రెడీ చెప్పారు కింద కూర్చున్నప్పుడు ఒంటి గంట వరకు అక్కడ ఉన్నాను నేను. అయ్యా సార్ మీరు తిండి కూడా తినడం లేదు, ఈ మధ్య మాల్ న్యూట్రిషన్ కూడా స్టార్ట్ అయింది. నేను కాదనటంలా, నేను అనేది ఒకటే, మీకు హోదా సాధన సమితిగా హోదా అనే విభజన హామీల కోసం చేస్తే సరే సరే అండి, ఒక రాజకీయ పార్టీ కూడా జనసేన వాళ్ళు రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ ఎంపీలు రాజీనామా, ఆ పాయింట్ ఎందుకన్నానండి నేను. రైట్ రైట్, అది మీ అభ్యంతరం. మిస్టేక్ జరిగింది, అది తప్పితే వీఆర్ విద్యాం అండ్ దే ఆర్ విత్ అస్, అందరూ కలిసే ఉద్యమం ఉన్నాం విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్, విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ అందని చెప్పారండి. లేదులే లేదులే లేదులే, శ్రీనివాస్ గారు చెప్పింది కరెక్ట్, శ్రీనివాస్ గారు చెప్పింది కరెక్ట్. ఈ పాయింట్ కూడా ఉంది, మిగతా ఎంపీలు కూడా రాజీనామాలు చేశారండి అని చెప్పి టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేశారని చెప్పి అది కూడా యాడ్ చేశారు. కరెక్ట్ కరెక్ట్, వి ఇగ్నోర్ దట్ పాయింట్, ఆ పాయింట్ ఇగ్నోర్ చేసాం, అది కరెక్ట్. శ్రీనివాస్ గారు రైట్, సింగిల్ పాయింట్. లేదు శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు మీరు శ్రీనివాస్ గారు రైట్ ఓకే, అంటే అట్లా కాదులే ఇక్కడ అవును తక్కువ, నేను తప్పు పట్టట్లేదు, ప్రాణాలు పనంగా పెట్టాను, రెండు ఎవరు పనులు పెడతారో చెప్తాను నేను, ఏడు పనంగా పెట్టాను, ఎవరికి ఆరోగ్య సమస్య కూర్చున్నాం, ఎన్ని కేసులు పెట్టారు, ఆత్మహత్య కేసులు, ఏం చేస్తాం నిన్న లోక్సభలో నేను గ్యాల నుంచి రామకృష్ణ గారు వాదించారు బందులో బహిర్గతంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానిస్తే ఎందుకు పాల్గొలేదు. ఏదండి శ్రీనివాస్ గారు, రొండున్నర శ్రీనివాస్ గారు, రొండున్నర శ్రీనివాస్ గారు, టైం చూసుకోకండి, కొంచెం స్పెండ్ చేయండి ఇంపార్టెంట్ టాపిక్, కొంచెం టైం స్పెండ్ చేయండి. రైట్ రైట్, ఒక్క నిమిషం, చలసారి గారు, చలసారి గారు, చలసారి గారు, వి గాట్ యువర్ మీ పాయింట్ అర్థమైంది. అవిశ్వాస తీర్మానం జరిగింది అంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు పోరాట పరిపం ద్వారా జరిగింది, అది దాని ఫలితం అది. రైట్ సార్, ఒక్క నిమిషం మూర్తి గారు, శ్రీనివాస్ గారు, చలసా శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ, మీ పాయింట్ అర్థమైంది. రైట్, నేను మీరు ఎందుకు రాలేదనుకున్నా కానీ మీ ఉద్దేశం ఏంటో